ఉన్నాం అందులో భాగంగా ఈ రోజు ఇంతకుముందు ఆ బాబు వాక్యం చెప్పాడు కదా ఇమ్మానుయేలు అనే మాట చెప్పడం జరిగింది ఈ రోజు మన ప్రసంగ అంశము ఇమ్మానుయేలు చెప్పండి హైదరాబాద్లో నేను సేవ చేస్తున్నప్పుడు ఒక ఆంటీ గారు ఉండేవారు వారు దేవుని ప్రేమించే తల్లిగారుగా ఉంటున్నారు ఆమె దేవుని సేవ చేయాలి అనే ఆశతో పెళ్లి చేసుకోలేదు అంటే ఆమె చేయాలని కాదు కానీ మంచి దైవ సేవకుల్ని ఎంకరేజ్ చేయాలి అని తనకొచ్చే ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ తనకొచ్చే శాలరీలో సగం ఖర్చు పెట్టుకొని రెంట్కి మరియు భోజనానికి వాటికి సగం మరి యథార్థమైన సేవకుల్ని గుర్తించి ఆమె సహాయం చేసేది అందులో ఆ తల్లిగారు నాకు కూడా సహాయము చేసేది హల్లెలూయా చాలా మంచి సహోదరి ఉన్నది ఆమె పేరు అనుకుంటే నేను కమల ఆంటీ అనుకుంటా కమల అనే పేరు కలిగినటువంటి తల్లిగారు అయితే ఒక సండే ఆవిడ చర్చికి రాలే ఆ నెక్స్ట్ సండే వచ్చి తన సాక్ష్యము చెప్పడం జరిగింది పోయిన వారం నేను చర్చికి రాలేదు కారణం ఏమిటంటే నేను ఇంట్లో సర్వెంట్ని కూడా పెట్టుకోలేదు ఎందుకంటే అది కూడా దేవుని సేవకిస్తే ఆ మనీ దేవుని పని జరుగుద్ది నేను జన్మించినందువలన లేక నేను జాబ్ చేస్తున్నందువలన నా కష్టార్జితంతో దేవుని సేవ జరగాలి అని మరి నేను తలంచుకుంటూ దేవుని సాక్షిగా జీవిస్తూ ఉన్నాను అని చెప్పి పోయిన వారంలో ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక నాకు పెద్ద జ్వరం వచ్చింది టైఫాయిడ్ మలేరియా అన్నీ కలిసి వచ్చి ఒకటే సివరింగ్ ఒకటే వణకడం బాడీ అంతా ఫీవర్ అలా ఎక్కువైపోయి నేను బెడ్ నుంచి లేవడానికి కూడా నాకు కష్టమైపోయింది అటువంటి టైంలో మరి సండే నైటు మండే ట్యూస్డే మూడు రోజులు కూడా బెడ్ మీదనే ఉన్నాను నేను అటువంటి టైంలో ఇంకెక్కువైపోయి ఇక నేను మరణిస్తానేమో అనుకున్నాను వెడ్నెస్డే వచ్చేసరికి చనిపోతానేమో అనుకున్నాను అనుకొని ఆ బెడ్ మీదనే ఉండి దేవా ఇంతవరకు నా ధనముతో మీ సేవ నేను చేశాను ఇప్పుడు నన్ను మీరు తీసుకోండి దేవా కానీ నేను మరణించిన విషయం మా సంఘస్థులకి తెలియాలి ఒకవేళ నా డెడ్ బాడీ ఇక్కడే ఉంటే మరలా సండే వరకు మేము అది ఎంత స్పాయిల్ అయిపోద్ది కుళ్ళిపోద్ది అలాంటి పరిస్థితి మాత్రం రానివ్వద్దు దేవా సుఖమైన మరణం నాకు కావాలి అని అలా పడుకున్నప్పుడు ఆ కన్నీరు మొత్తం అంతా కారుతూ అలా బాధపడుతూ ఉంది వణుకుతూ ఉంది లేవలేని పరిస్థితి అయిపోయింది అలాంటి పరిస్థితి చూడండి అక్కడ ఎవరు లేరు ఎప్పుడైతే మనసులో ఆ విధంగా నన్ను తీసుకో దేవా అని అన్నదో వెంటనే ఆమె ఉన్నటువంటి ఆ రూమ్ అంతా కూడా గొప్ప లైట్లు వేయబడినట్టుగా ప్రకాశమానంగా మారిపోయింది అంటే గట్టిగా చప్పట్లు కూడా ఆ స్లాబ్ వేయబడినటువంటి ఆ గృహంలోనికి యేసు ప్రభువారు దిగి వచ్చి అమ్మా అని పిలిచారట దేవునికి స్తోత్ర పిలవగానే ఆ పిలుపులోనే గొప్ప శక్తి ఆ తల్లిగారులకు వచ్చి కళ్ళు తెరిసేసరికి ఎవరున్నారు ఎదురుగా యేసు ప్రభువారు ఉన్నారట దేవునికి స్తోత్ర ప్రభు ఆ తల్లిగారి పక్కన కూర్చొని
ఆమె తల మీద చేయి పెట్టిన వెంటనే ఆమెకున్న జ్వరము అన్నీ కూడా తొలగిపోయినాయట. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. అప్పుడు ప్రభు ఒక గ్లాసులో ఎర్రటి యేసు రక్తం వలె ఒక టానిక్ లాంటిది కూర్చోబెట్టి తాపించారట. దేవునికి స్తోత్రం. అప్పుడు నా మాట నువ్వు మర్చిపోయావమ్మా, నేనేమన్నాను మీకు, ఇమ్మానుయేలుగా ఉంటా అని చెప్పాను కదా నేను, నువ్వెందుకు మనసులో అంత బాధపడుతున్నావు మరణిస్తానని? నువ్వు మరణించవు, నీవు మరణించవు, నీ ద్వారా ఇంకా ఎంతో నా పని జరగవలసి ఉన్నది. నీ ద్వారా ఇప్పటికే నీవెంతో పనిని చేస్తూ ఉన్నావు, ఇంకను నీ ద్వారా నా పని జరిపించుకుంటాను, నిన్ను నా సాక్షిగా వాడుకుంటాను, నువ్వేమాత్రము భయపడవద్దని ప్రభువు చెప్పి, ప్రభువే ఆ మాటలన్నీ చెప్పి బ్లెస్ చేసి వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని యోహాను సువార్తలో కానివ్వండి, లూకా సువార్తలో కానివ్వండి, మార్కు సువార్తలో కానివ్వండి, మత్తయి సువార్తలో కానివ్వండి, ఈ నాలుగు సువార్తలలో ప్రభు యొక్క ప్రేమను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్ర. బైబిల్లో ఉంది కదా, మనము ఆయనను ఒకవేళ ప్రేమించకపోయినను ఆయనే మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చప్పట్లు కొడదాం దేవునికి. యెషయా గ్రంథం 7:14 చూడండి. యెషయా గ్రంథం 7:14. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించండి, మంచిగా ఆలకించండి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏం పేరు పెడుతున్నారు, ఇమ్మానుయేలు. మత్తయి సువార్త 1:22 23 ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆ కుమారునికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. గట్టిగా చేపట్లు కొడదా. ఇంగ్లీష్లో గాడ్ విత్ అస్ అని ఉంటుంది. దేవుడు మనకి తోడు అంటే చెప్పండి, ఇప్పుడు ఎవరికి తోడు చెప్పండి, ఎవరికి తోడు? మనకు కాదు, నాకు అని చెప్పండి, ఇంకా బాగుంటుంది. మీకే మీకే తోడుగా ఆయన ఉండడానికి జన్మించాడు. కొన్ని పర్యాయాలు భయంకరమైన కష్టకాలంలో శ్రమకాలంలో కొంతమంది అయితే ఆహారం లేక వస్త్రాలు లేక అనేక విధాలుగా ఫైనాన్షియల్గా ఎంతో బాధపడుతూ ఉంటారు. అలాంటి టైంలో మరి ఎప్పుడైతే మనము దేవుణ్ణి నమ్ముతామో ఆయన మనకు ఎలా ఉంటాడు చెప్పండి, ఇమ్మానుయేలుగా అంటే తోడుగా ఉంటాడు. ఓకే, మరి ప్రసంగం ముందుకు వెళ్ళకముందు మరి 7వ తారీఖున మన కొత్త పాటలు అంటే 8 సాంగ్స్లో మొదటి సాంగ్ రిలీజ్ చేశాం. అది కోట్ల కొలది దూతల మధ్య అనే పాట. ఆ పాట ఒకసారి మీరందరూ వింటే బాగుంటుంది, నేర్చుకుంటే బాగుంటుంది. వింటే బాగుంటుంది, నేర్చుకుంటే బాగుంటుంది. ఓకే, అది ప్లే చేయండి ఆ పాట. చక్కగా సండే ఆరాధనలు పాడుకోవచ్చు. మీ ఇంట్లో కూడా మీరు ప్రతిరోజు ఆరాధనలో ఆ పాటను వేసుకొని వింటూ పాడవచ్చును. మరి టీవీ ద్వారా వింటున్న వారు కూడా ఆ పాట వినండి చక్కగా.
పాట వింటూ వెనక పాడితే నేర్చుకోగలుగుతారు. కులది పూతల మధ్యన స్తుతులను పొందే స్తోత్రాలుడ నిత్యము ఆరాధనలతో మహిమలో పూజింపబడుచున్న పూజాలుడ కోట్ల కులది దూతల మధ్యన స్తుతులను పొందే స్తోత్రాలుడ నిత్యము ఆరాధనలతో మహిమలో పూజింపబడుచున్న పూజాలుడ
ధరింపజేసి పూదండలతో అలంకరించి ఉన్నాస వస్త్రము ధరింపజేసి పూదండలతో అలంకరించి అభిషేకించి స్తుతించిద జీవితాంగం ఆత్మదేవుడా స్తోత్రములు దేవా మామయహోవా హృదయపూర్వక స్తోత్రములు నూట్ల కొలది నూతల మధ్యన స్తుతులను పొందే స్తోత్రాంగుడా నిత్యము ఆరాధనలతో మహిమలు పూజింపబడుచున్న పూజాంగుడా కొలది దూతల మధ్యన స్తుతులను పొందే స్తోత్రాంగుడా నిత్యము ఆరాధనలతో మహిమలు పూజింపబడుచున్న పూజాంగుడా హల్లెలూయా. ఎక్కడికి చెప్పలు కూడా నేను ఈ పాటను సేమ్ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. అక్కడ దేవదూతలు, కోట్ల కొలది దూతలు, మరి దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మహా ఘనముగా ఆరాధన చేస్తారు. దేవునికి స్తోత్రం. అది ఒక పెద్ద మందిరం. ఆ మందిరం అంతా కూడా దేవుని యొక్క అంగితో నింపబడిపోయిందంట. దేవునికి స్తోత్రం. మందిరం అంతా కూడా దేవుని అంగి నింపబడిపోయింది. దేవుడు ఉన్నాడు అక్కడ. పరలోకంలో దేవదూతలు ఆయన ఆలయంలో అద్భుతంగా దేవుని ఆరాధిస్తుంటే ప్లేస్ అంతా కంపించిపోతుందంట. చూసారా? అంటే నిజంగా ఆరాధించి అట్లా కొన్ని సంఘాల్లో చప్పగా నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. ఒకవేళ మీరు కూడా నిద్రపోతున్నారేమో, పక్క వాళ్ళు ఒకసారి లేపు చూడండి, చెక్ చేయండి. కనుక ఈ పాట మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళ దగ్గర ఆర్చ్ బిషప్ జాన్ మార్కండ్ అయినా కొడితే అది ఓపెన్ అవుతుంది. మన యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఆర్చ్ బిషప్ జాన్ మార్కండ్ కొడితే దాంట్లో ఈ మన కొత్త పాటలు, మన నేను చేసినటువంటి సండే చేసిన ప్రసంగాలు ఇవన్నీ కూడా దానిలో మీరు వినొచ్చు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆ పని చేయవచ్చును. కానీ పాట పూర్తిగా వచ్చేంత వరకు నేర్చుకోవచ్చు ఈ పాట. తర్వాత నాట్యమాడదాం నదరేయుడేసు పుట్టాడు అనే పాట, మరి ఇవన్నీ ఉన్నాయి చాలా. మరి మనం అంటే ప్రస్తుతం వీడియో చేసినవే యూట్యూబ్లో పెట్టడానికి ఉంటుంది, మిగతా కష్టం. కనుక మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఒక్కొక్క నెల ఒక్కొక్క పాట రిలీజ్ చేద్దామని ఆశపడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఓకే, చెప్పండి ఏమిటి మన ప్రసంగం? ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడు. నాకు తోడై ఉన్నాడు, మీకు తోడై ఉన్నాడు. ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో, ఆయనకు హృదయం ఇస్తారో, ఆయనతో కలిసి నడుస్తారో వారందరికీ కుల మత భేదం లేకుండా, పూర్ రిచ్ అనే భేదం లేకుండా, పేదవాడు ధనవంతుడనే తేడా లేకుండా అందరినీ ఆయన ప్రేమిస్తూ ఆయన నమ్మిన అందరికీ తప్పక తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన చిత్తాన్ని మనము చెయ్యాలి. బైబిల్లో ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మా కోడలు గారు ఉన్నారు కదా, వారి తండ్రి గారు అపోస్తలు రెవరెండ్ డాక్టర్ సజీవరావు గారు, వారి యవన కాలంలో వారి ఆత్మీయ తండ్రి దేవదాసు అయ్యగారు, పాస్టర్ దేవదాసు, ఫాదర్ దేవదాసు అయ్యగారు,
అంటే అనేకులను ఆయన మరి సేవకి సిద్ధపరిచిన దాంట్లో వీరు వీరు స్నేహితుడు మరొకరు ఇద్దరు ఇద్దరిని పిలిచి నిన్ను తెలంగాణలో దేవుడు వాడుకోబోతున్నాడు అని చెప్పి మా కోడలు గారి తండ్రి గారికి చెప్పడం జరిగింది. మరి మరొక వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనతో ఒరే అడవి మనిషి అన్నాడు. ఆయన ఈయనేమో తెలంగాణ వెళ్ళమని చెప్పి నన్ను అడవి మనిషి అన్నాడు. ఏంటంటే అవును నీవు ఒరిస్సా ఛత్తీస్గఢ్ అక్కడ అడవిలోకి వెళ్ళాలి నువ్వు, మామూలు గ్రామాల్లో కాదు సేవకి వెళ్ళేది, అడవిలో కొంతమందిని చూపిస్తాను నీకు, అడవిలో ఉన్న ప్రజలను చూపిస్తాను, ఆ అడవి లోపలికి వెళ్ళిపో అని చెప్పాడట. ప్రైజ్ ద లార్డ్. ఇక చూడండి, ఇటేమో ఆంధ్ర నుండి నర్సాపూర్ నుండి తెలంగాణ భద్రాచలం అడవిలో అంటే మా యొక్క చెప్పాను కదా కుమారుని మామయ్య గారు, మా కుమార్తె మామయ్య గారు కూడా సజీవరావు గారు భద్రాచలం మొదలుకొని ఒరిస్సా బార్డరు ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు అడవిల్లో కూడా ప్రతి గ్రామం వదిలిపెట్టకంట అంతటా ఈయన సువార్త ప్రకటించి చేసినందుకు వారికి దేవుడు భద్రాచలం పెద్ద కొండపైన పెద్ద మందిరం కట్టించాడు. దేవునికి స్తోత్రం. ఇక ఇతను అడవి మనిషి అన్న అతను ఆ ఒరిస్సా వెళ్ళిపోయి ఇంకా అక్కడి నుంచి ఆ గ్రామాలు దాటిపోయి ఏముంది ఒక వాగు ఉందట, వాగు దాటినాక ఎవరో కొందరు ఆ అడవిల్లో పనిచేసుకునే అడవి ప్రజలు కనిపిస్తున్నారట. ఇక అక్కడ పెద్ద టైగర్స్ అరుపులు వినిపిస్తున్నాయండి. అక్కడి నుంచి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద గుహ ఉందట. గుహ ఎట్లా ఉందంటే మీరు ఎట్లా చైర్స్ పైన కూర్చుంటున్నారో అలాంటి రాళ్ళు కూర్చోడానికి వీలుగా ఉన్నటువంటిది, పెద్ద చాలా పెద్ద గుహ అట, చాలా పెద్ద గుహలు ఉన్నాయి, అందులో ఈ టైగర్స్ పడుకుంటున్నాయట. ఎప్పుడైతే నేను వెళ్ళాడో వాటి మధ్యకి అవి పిల్లి పిల్లలాగా మన ఇంట్లో ఉండే కుక్క పిల్లలాగా ఆయన రాసుకుంటూ నాలుగుతో నాకుతూ ఆయన చుట్టే తిరుగుతున్నాయట. దేవునికి స్తోత్ర. ఇక అక్కడ ఉంటూ ఆయన షెల్టర్గా తీసుకున్న గుహ అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఆ అడవిల్లో ఉండే ప్రజలందరికీ ఆ దేవుని గురించి చెప్పడం జరుగుతున్నప్పుడు ఆ అడవిల్లోనే అనేక వందల మంది ప్రభువు నమ్ముకున్నారట. దేవునికి స్తోత్ర. అప్పుడు ఆయన మరలా తిరిగి వచ్చి వీళ్ళందరినీ మా బావగారిని మిగతా సేవకులందరినీ దాదాపు ఒక 4 బస్సుల నిండా విశ్వాసులను తీసుకొని ఆ ఒరిస్సా ప్రజల మధ్యకి వెళ్తే మీకు ధైర్యం ఉంటే రండి అవి ఏం చేయవు అని చెప్తే అందరూ లేడీస్ జెంట్స్ అందరూ కూడా ఆ గుహల్లోకి వెళ్ళి ఆ పులుల మధ్యలోనే కూర్చొని వాక్యం వినేవారట. దేవునికి స్తోత్ర. ఇక మా అక్కగారు ఏం చెప్పిందంటే నేనైతే తమ్ముడు కళ్ళు మూసుకుని గట్టిగా కళ్ళు మూసుకునేవాడిని, కళ్ళు మూసుకునేదాన్ని నేను. ఇంకా ఒకటి ఎంత తలకాయలు ఉన్నాయి పెద్దగా పులులకి అంత భయంగా ఉన్నదని. అప్పుడు వీళ్ళు వెళ్తున్నప్పుడు ఇది ఎవరో వీళ్ళు నక్సలైట్స్ అనుకొని అక్కడున్న పోలీస్ అందరిని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఏం లేవు. మేము కూడా వస్తున్నారట, మేము వచ్చి చూస్తాం ఆ గుహ ఏంటో పుల్లు ఏంటో పాస్టర్ ఏంటో. అంటే అప్పుడు ఈ పాస్టర్ వీళ్ళని తీసుకుని వెళ్ళడానికి వచ్చి అన్నట, రండి కానీ అక్కడ పరిశుద్ధంగా ఉండాలి, మీ గన్స్ ఇక్కడ వదిలిపెట్టేయండి, మీకు ఏమీ అపకారం జరగదు, గన్స్ అన్నీ వదిలిపెట్టి నాతో రండి నేను తీసుకెళ్తాను అని చెప్పాడట. సరే అని చెప్పి ఆ గన్స్ అక్కడ పెట్టి వీళ్ళతో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు నిజంగానే చూస్తే అక్కడ ఏమి లేవు, గుహలు ఉన్నాయి, గుహల్లో పెద్ద పుల్లు ఉన్నాయి. ఈ పాస్టర్ గారు అక్కడ దాంట్లో ఉంటూ ఉన్నాడు. ఈ మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి, ప్రార్థనలు వాక్యాలు జరుగుతున్నాయి. ఈ లోపల ఒక 2 టైగర్స్ వచ్చి అందులో ఒక కానిస్టేబుల్ని మీద పడి పంజాతో కొట్టి చీల్చి చంపేసినాడు. ఎందుకనంటే ఆయన సీక్రెట్గా పిస్టల్ పెట్టుకున్నాడు, గన్ పెట్టుకున్నాడు. అప్పుడే తీసామని చెప్పారు కదా, దేవునికి తెలియదా? దేవునికి తెలుసు, దేవుని పని ప్రతి జీవికి కూడా తెలుసు. దేవునికి స్తోత్ర. ప్రపంచంలో అన్ని జీవులు కూడా ఉదయకాలమే దేవుని స్తుతిస్తూ ఉంటాయట, వాటి ఆహారం కోసం, వాటి దాహం కోసం,
ఒకవేళ స్తుతించినోడు ఎవడంటే మనిషే, అన్నీ ఉంటే చేస్తాడు, ఏం లేకుంటే. కొన్నిసార్లు అన్నీ ఉన్నప్పుడు చేయడు, ఏం లేనప్పుడు చేస్తాడు. రెండు విధాలుగా కూడా మనిషి దేవునికి దూరంగా ఉంటూ ఉంటాడు. అంటే గమనించండి, నువ్వు అడవికి పోయి ఎక్కడికన్నా పో, దేవుడు నీకు ఇమ్మానుయేలుగానే ఉంటాడు. ఆమేన్. ఆయన ఎప్పటికీ తోడుగా ఉంటాడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రిస్మస్ సందేశం. అనేక మంది పెళ్లి చేసుకున్నప్పుడు అద్భుతంగా వాగ్దానాలు చేస్తారు. కలిమియందు అంటే కలిమియందు, లేమియందు లేమియందు, వ్యాధి అందు, బాధ అందు, కష్ట సుఖాలలో, సుఖ దుఃఖాలలో నీకు తోడుగా ఉంటా అంటాడు. కనుక అందులోంచి కానీ 1 లక్ష రూపాయలు కట్టడం తక్కువైనా, 50,000 తక్కువైనా, నీ దారి నీది, నా దారి నాది. నువ్వు మరలా ఎప్పుడు 50,000 మిగిలిన అమౌంట్ తెస్తావో అప్పుడే నువ్వు నా భార్యవి. అంతవరకు నువ్వు నాకు భార్యవి కా. ముందు అమ్మని దేపో. మీ మమ్మీ డాడీ ఇస్తామన్న కట్నం డబ్బు తీసుకొని రా. వాళ్ళు పెడతామన్నటువంటి ఆ డబుల్ కార్డో సింగిల్ కార్డ్స్ తీసుకొని రా. అప్పుడే ఇంకా మిగిలిపోయిన బంగారం ఏదో ఉంది కదా పెడతా అన్న, ఆ బంగారం తీసుకురా. నాకు ఆ బుల్లెట్ బండి పెడతానారు, ఆ బండి పెట్టమను. లేరా చెప్పండి, ఉన్నారు లేదా? ఎంతమంది వినుంటారు ఈ మాటలు? ముఖ్యంగా స్త్రీలు అంటే అట్లాంటి చిత్రహింసలు చేస్తారు. అన్ని ఇవన్నీ దొంగ వాగ్దానాలు. చర్చలో చేసేవన్నీ చెప్పండి, అన్ని దొంగ వాగ్దానాలే. నూటికి 10 మందో యథార్థంగా ఉంటారు, యథార్థమైన భక్తి చేస్తారు. మిగతా వాళ్ళు మధ్యలోనే ఇవన్నీ కూడా ఆ పాదర్ గారు, బిషప్ గారు, పాస్టర్ గారు చెప్పమంటే చెప్పాను నేను, అంతే. నాకున్న ప్రేమ అంతా దేని మీద చెప్పండి? డబ్బు మీద. డబ్బు కొద్ది ప్రేమ. చూసారా? కానీ భర్త వదిలిపెట్టినా, భార్య వదిలిపెట్టినా, దేవుడు మాత్రం నిన్ను ఆఖరి వరకు వదిలిపెట్టాడు. ఆమేన్. లాస్ట్ వరకు దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. నీ నుండి ఆయన ప్రేమ మాత్రమే కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసము ఒకవేళ మీలో కూడా ఉండొచ్చును, భార్య ద్వారా భర్త ద్వారా బాధపడే వాళ్ళు ఉండొచ్చును, లేక ఆదరణ లేని తల్లిదండ్రులు కలిగిన వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వారికి కూడా దేవుడు ఆదరించేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన మెట్టుగుట్ట కింద పిల్లలు ఉన్నారు, పేద పిల్లలు. వారి కోసం ప్రార్థన చేసినప్పుడు మరి ఒక సిస్టర్ని దేవుడు ప్రేరేపించాడు. దాదాపు 30 జతల బట్టలు వారికి ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. నేనేమో దేవుని పని మీద హైదరాబాద్ వెళ్ళిపోయాం నేను. మరి ఈవినింగ్ వరకు అక్కడ ఉన్నటువంటి అబ్బాయి ఇవాంజలిస్టు, మన ఇవాంజలిస్టు, ఆయన పేరు ఏదో ఉంది, నా నరేందర్, వాట్సాప్లో పెట్టాడు. సిస్టర్ గారు, అయ్యా మీకు ఫోన్ చేశాను 3 గంటల టైంలో. అంటే అదే 3 గంటల టైంలో మేము వాకింగ్ చెప్తున్నా అక్కడ. భోజనం ఎప్పుడు? సాయంత్రం 4:30 ఫోన్ చేశాం. 4:30 వరకు అక్కడ ప్రార్థన అవుతూనే ఉంది. దాని ఉదయం మేము ఆలేరుకి వెళ్ళాం, తర్వాత హైదరాబాద్ మల్లాపూర్ వెళ్ళాం, తర్వాత నాచారం వెళ్ళాం, తర్వాత మెట్టుగూడ లాస్ట్. అప్పుడు నిజమని చెప్పి నేను చూస్తే మిస్ కాల్ ఉంది దాంట్లో. ఆ టీచర్ని పెట్టాం 5,000 అక్కడ అమ్మాయికి. ఎందుకని? బైబిల్లో ఏముంది? బీదలను ప్రేమించమని ఉంది బైబిల్లో. ఉన్నవాడు ఉన్నవాడికే ప్రేమించడం. రేపొద్దున క్రిస్మస్ రోజు ఉన్నవాళ్ళు మీరు బిర్యానీ చేసుకొని, ఫ్రైడ్ రైస్ చేసుకొని, మార్తమ్మ మరియమ్మకి ఇచ్చి, మరియమ్మ మార్తమ్మకి ఇస్తే అది ప్రేమ కాదు. ఏం చేయాలి మీరు? లేని వారికి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. ఉన్నవాళ్ళు ఉన్న తింటే లాభం ఏంటి చెప్పండి? మీ ఇంట్లో అదే ఉంది, వాళ్ళ ఇంట్లో అదే ఉంది, చేంజ్ అవుతుంది అంతే. అది కాదు, అసలు ఆహారం లేక ఆ పండుగ రోజు ఎవరున్నారో, లేక రోడ్ల మీద ఉన్నారో, ఎక్కడున్నారో, అలాంటి వారికి మీరు చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇక పండగ రోజు అయితే మాకు అసలు వంట చేయడానికి టైం ఉంటుంది మాకు. ఎందుకని? అన్ని బ్రాంచెస్కి వచ్చి కనీసం కేక్ అన్నా కట్ చేసి వెళ్ళండి అయ్యా అంటారు.
కనుక ఒక్కొక్కరము ఒక్కో బ్రాంచ్కి పోతూ ఉంటాం. అటుమడి కొండ, ఇక్కడ కడుపు కొండ, లేక కుమ్మరిగూడెం, లేక వరంగల్, అంతా వెళ్తూనే ఉంటాం. అంటే మీరు ఆ పని చేయాలి. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నిజముగా దేవుని ప్రేమించే మంచి హృదయాలు కలిగిన వారు ఈ పని చేస్తారు. కనుక నా మనసు అదే, ఎప్పటికీ మన కోసమే అంటే కాదు, దేవుని కోసం కూడా మనం ఏం చేయాలి చెప్పండి, పనులు చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి వెళ్ళి చూసిరండి అక్కడ ఎంత పేదవాళ్ళు ఉంటారో మీకు తెలుస్తుంది. అక్కడ ఒక 2.5 లక్షలతో దాదాపు 30 మంది పిల్లలు పట్టే ఒక హాలు చేయడం జరిగింది. అందులో ఆ పిల్లలకి రోజు స్కూల్ జరుగుతుంది. మీరు ఆ స్కూల్ కూడా చూసి అప్పుడప్పుడు రావచ్చును. ఏమైనా పిల్లలకి ఏమైనా పలహారాలు, బిస్కెట్స్, లేక ఏమో ఒకటి మీకు తోసిన కూడా తీసుకుని వెళ్ళవచ్చు. ఓకే, దేవునికి స్తోత్రం కలగ అక్క. ఓకే, మన ప్రసంగ లోతులోకి వెళ్ళిపోతున్నాం. మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే పాత నిబంధనలో దేవుడు తోడుగా ఉంటా అని చెప్పాడు. మరి కొత్త నిబంధన మత్తయి సువార్త ఎండింగ్ వచ్చేస్తే అక్కడ కూడా ఏముంది, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటానని చెప్పాడు యేసయ్య. గట్టిగా చెప్పకూడదా? అంటే పేరుకు తగ్గట్టుగా జీవించువాడు ఆయన, పేరుకు తగ్గట్టుగా జీవించువాడు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్ర. లాస్ట్ మాట అదే ఇక, లాస్ట్ అధ్యాయం లాస్ట్ మాట, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు, అంటే యుగము అయిపోయే వరకు కూడా నేను మీకు తోడుగా ఉంటాను. మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి, మీ హోల్ ఫ్యామిలీ అందరికీ నేను తోడుగా ఉంటాను. నా మాటలు మీరు మర్చిపోవద్దు. ప్రైజ్ ది లార్డ్. తదుపరి, నేను హైదరాబాదు నుండి ఈ ప్రాంతం సేవకు వచ్చిన తర్వాత, ఒక 5 ఇయర్స్ తర్వాత నేను మరలా మా ఫ్రెండ్స్ని కలుద్దామని వెళ్ళాను. అక్కడ మాతో పాటు సువార్త సేవలో తిరిగి ఒక బ్రదర్ ఉండేవాడు. ఆయన హార్మోనిస్ట్, హార్మోనియం కొడుతూ ప్లే చేస్తూ ఇదివరకు అప్పుడు పాటలు పాడేవారు. ఇప్పుడు కీబోర్డ్ రాకముందు అవి జరిగాయి కదా, ఆయన అట్లా హార్మోనియం ప్లే చేస్తూ మంచి పాటలు పాడేవాడు. క్రిస్మస్ సాంగ్స్ కానీ అన్ని పాటలు పాడేవాడు ఆరాధనలో. వారింటికి వెళ్ళాను. అంటే వారు చాలా, అంటే ఆయన ఎంప్లాయ్, చాలా ప్రేమ గలవాడు. నాకు ప్రతి సంవత్సరం క్రిస్మస్కి అప్పుడు ఆ టైంలో అక్కడ హైదరాబాద్లో నేను 5 ఇయర్స్ ఉన్నా కదా, ఈ 5 ఇయర్స్ కూడా ఆయన నాకు, ఆయన, ఆయన భార్య ఆమెను వదినమ్మ అని పిలుస్తుండే నేను, ఆయన అన్న అని పిలిచేవాడిని, నాకు బట్టలు పెట్టేవారు. దేవునికి స్తోత్ర. ఓకే, అందరికి వెళ్ళి వారింటికి వెళ్ళేసరికి అన్న పంచుకున్నాడా వదినమ్మ అంటే, ఇంకెక్కడ అన్నయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంది, బాగా ఏడుస్తూ ఉంది. ఏమైందంటే ఇక ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో 3 పిల్లలు, ఇక ఈమెకి కోపం వచ్చి ఆ హార్మోనియం లేపి ఎత్తేసిందట. దేవుడు లేడు, దయ్యం లేదు, ఏం లేదు. ఎందుకంటే నేను ఇంట్లో నుండి బయటికి కాలు పెట్టకుండా మా హస్బెండ్ ఇంట్లో కావాల్సిన రేషన్ కానీ అన్నీ తెచ్చిపెట్టేవాడు. ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు పెళ్ళికి, అందులో 2 అమ్మాయిలు ఉన్నారు, కొడుకున్నాడు, వీళ్ళ లైఫ్ ఎలా అని చెప్పి ఆమె ఏడుస్తూ చర్చికి వెళ్ళడం కూడా మానేస్తుంది, చర్చి కూడా పోవట్లేదు. అలా కొన్ని రోజులు ఆమె చెబుతుంది, అప్పుడు ఏడుస్తూ చెబుతున్నప్పుడు అలా ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత ఒక నైట్ ఆమె బయటకు వెళ్ళి పాయిజన్ తెచ్చుకొని తాగి చనిపోతాం. ఎందుకంటే నేను బయటకు వెళ్ళలేను, జాబు గవర్నమెంట్ జాబు ఈమెకు వచ్చింది చేయమని. కానీ ఈమె ఏమంటుంది, నేను 10 మందిలోనికి వెళ్ళను దాన్ని, ఎప్పుడు నేను ఎలా జాబ్ చేయగలుగుతాను అని ఆమె జాబు కూడా పోకుండా చనిపోదాం అనుకుంది. ఎవరన్నా పిల్లల్లో ఎవరికైనా ఇస్తారులే జాబ్ అని ఆ పాయిజన్ తెచ్చుకొని ఈరోజు తాగుదాం రేపు తాగుదాం అని పిల్లలు కళ్ళ ముందు కనిపిస్తుండేసరికి ఇక లాస్ట్కి ఆమె రేపు అని అయిపోయింది. అలా ఇక నైట్ 3 o'clockకి ఎవరో ఆమె పైన చేయి వేసి అమ్మ అని పిలిచారట. ఆమె భయపడి లేదు, చూస్తే ఎవరక్కడ యేసు ప్రభు. గట్టిగా చెప్పట్లకూడదు, ప్రభువే ఆమెకి ప్రత్యక్షమయ్యారట. ప్రభువే ఆమెకి ప్రత్యక్షమై, ఎందుకమ్మా చిన్నప్పటి నుంచి నువ్వు బర్త్ క్రిస్టియన్, నువ్వు ఎందుకు ఒక అవిశ్వాసి వలె నువ్వు ఇలా తయారైపోయావు, నేను సజీవుడిని కదా,
ప్రతి మనిషికి ఈ లోకానికి మనిషిని తల్లి గర్భంలోనికి పంపేటప్పుడే వారు ఎన్ని ఇయర్స్ భూమి మీద ఉంటారో అన్ని ఇయర్స్ అక్కడ చక్కగా రాసి పెడతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉంది కదా, నియమింపబడిన దినము అందులో ఎన్నైతే ఉంటాయో దానికి ముందు మనిషి బ్రతకలేడు, తర్వాత బ్రతకలేడు. అంటే టైం అంతే. అందుకే దేవుడిచ్చిన టైం ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. నీకు ఊపిరి పోసింది ఆయన, నీలో ఆత్మను పెట్టింది ఆయన, తల్లి గర్భములో నీవు పిండముగా మారక ముందే ఆయన కన్నులు నిన్ను నన్ను చూసినవి. దేవునికి స్తోత్రం. కనుక మనం మన చేతుల్లో ఏమి లేదు. అందుకనే యోబు గారు ఏమన్నాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకునేను, ఆయన నామానికే స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆయనే ఇచ్చాడు. నేను నా తల్లి గర్భంలో నుంచి వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలే. నన్ను దేవుడు పిలిచినప్పుడు మరలా నేనేమి తీసుకొని పోను. దేవునికి స్తోత్రం. కానీ బ్రతికినంత కాలము ఎవరి కొరకు బ్రతకాలి? నిన్ను ఈ లోకానికి పంపిన దేవుని కోసం బ్రతకాలి. ఆమేన్. చాలా విషయాలు చెప్పారట ప్రభు. ఆ రోజు ఈస్టర్ అట, అది కూడా ఆమెకు తెలియదు పాపం. అన్ని చెప్పి ధైర్యం ఉండని నీ పిల్లలకి నేను తండ్రిగా ఉంటా అని చెప్పి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఆ రోజు ఈస్టర్. పిల్లలకి తలకు స్నానాలు అవి చేపిచ్చి చక్కగా తయారై చర్చికి వెళ్ళి అక్కడ సాక్ష్యం పంచుకున్నట. దేవునికి స్తోత్రం. తదుపరి ఆ గవర్నమెంట్ జాబు ఆమెకు వచ్చింది. దేవుడు చెప్పినట్లుగా అదే సంవత్సరము పెద్ద అమ్మాయికి పెళ్ళి అయిపోయిందట. గట్టిగా చేపట్టకూడదు. రెండో అమ్మాయి 10th చదువుతుంటే మరొకరు వచ్చి మీ రెండో అమ్మాయిని కూడా మా అబ్బాయికి ఈమెయిల్ వచ్చారట. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నదట సిస్టర్, లేదు పెద్ద అమ్మాయి వల్ల ఈ అమ్మాయి కూడా డిగ్రీ అయిపోవాలి, అప్పుడు చేస్తాం. గమనించారా, దేవుడు ఉన్నాడా లేడా చెప్పండి. ఆయన ఉన్నవాడు కనుక ఆయనకి మనకు సంబంధం కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు. ఆమేన్. కనుక ఆయన చూసే అనుభవం, ఆయన వాయిస్ స్వరం వినే భాగ్యాన్ని మనము పొందుకోవాలి. అడుగుడి మీకు ఇవ్వబడి, వెదకుడి మీకు, తట్టుడి మీకు. వాక్యం సత్యం. నేను అదే ఛాలెంజ్గా నేను ప్రభువు నమ్మినటువంటి కొత్తలో సేవకు రాకముందు 40 డేస్ 40 డేస్ 2 టైమ్స్ ఫాస్టింగ్స్ ఉండి ప్రభువుని అడిగాను. నా ఆత్మలో ప్రభువును చూశాను. ఆయన స్వరాన్ని నేను అబ్రహాం వలె మోసే వలె ఆయన స్వరాన్ని నేను విన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయనతో అలాంటి గొప్ప అద్భుతమైన సంబంధం కలిగి ఉన్నప్పుడే మనం ఈ దర్శన భాగ్యాలు పొందుకుంటాం. మన ఆత్మనేత్రాలతో ఆయన చూడగలుగుతాం. ప్రార్థనలో ఆయన వాయిస్ వినగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఇమ్మానుయేలు, నేను తోడుగా ఉంటాను. ఒకసారి చూడండి, ఇంతకుముందు ఓల్డ్ టెస్ట్మెంట్లో చూసాం, ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో చూసాం మత్తయి సువార్త లాస్ట్లో ఆయన తోడుగా ఉండే విషయం. మరలా ఆదికాండం 26వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. ఇక్కడ మహా ఒక భక్తుడు ఉన్నాడు, ఒక వన్ మంచి ఫ్యామిలీ, హైజక్ గారి ఫ్యామిలీ. మన అక్కడ జరిగింది ఏమిటంటే కరువు వచ్చింది. అంటే ఇప్పుడు కరోనా టైం చూసాం కదా, లాస్ట్ టూ త్రీ ఇయర్స్ చూసాం కదా మనం ఎంత కరువు. మనం ఎంతోమందికి మీరు చేసిన సహాయం ద్వారా అనేక మందికి బియ్యం ఇచ్చాం. మరి లాస్ట్ ఇయర్ 70 మందికి, ఈ ఇయర్ 80 మంది పాస్టర్లకి, కొంతమంది ముస్లిం ఫ్యామిలీస్కి, మరి కొంతమంది పేదవాళ్ళకి, అనేక మందికి బట్ల వస్త్రాలు కాదు ఆహారం ఇచ్చాం. పప్పులు, నూనెలు, ఆయిల్స్ అన్నీ ఇచ్చాం. మన మినిస్ట్రీ తరపున ఇచ్చాం. దేవునికి స్తోత్ర. చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక
మరియొక కరువు ఆదేశములో వచ్చెను. కరువు వచ్చేసింది అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకునొద్దకు వెళ్ళెను. గమనించండి, అక్కడ దేవుడైన యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఈజిప్టుకి వెళ్ళక ఐగుప్తుకి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండము. మంచిగా వినండి మాటలు, పరవాసి అనే మాటకి అర్థమేం చెప్పండి, ఆ దేశం పర్మనెంట్ కాదు. మనకి ఈ దేశము పర్మనెంట్ కాదు. ఏ దేశం పర్మనెంట్? మనకి ఆ హెవెన్ పరలోకమే మనకి పర్మనెంట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినను ఈ భూలోకంలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఆమేన్. చదవండి, చూసారా ఏమన్నా? ఏమిటి ఇమ్మానుయేలు అనే మాటకు అర్థమేంటి? నేను నీకు తోడు. ఏమన్నాడు ఇస్సాకుతో? నేను నీకు తోడై ఉండి నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిన్ను నేను బ్లెస్ చేస్తాను. ఏలయనగా నీకును, మంచిగా నీకును నీ సంతానం. చెప్పండి, నాకును నా సంతానమునకు, నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదని. గట్టిగా చెప్పట్లు కొడదాం దేవునికి. ఇవి నా మాటలు కాదు, నీ మాటలు కాదు, డైరెక్ట్ ఎవరి మాటలు చెప్పండి? దేవుని మాటలు. ఎప్పుడు? కరువులో. ఆహారం లేక, వస్త్రం లేక, మనీ లేక, అన్నీ క్లోజ్ అయిపోతే ఏం చేస్తాం చెప్పండి? ఎంతకాలం తింటాం? ఉన్న ఫుడ్ కూడా అయిపోతుంది కదా, అన్నీ అయిపోతాయి. అప్పుడు ఎవరు దిక్కేక? మనకి దేవుడే దిక్కు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు నేను తోడుగా ఉంటాను, నీ కుటుంబానికి తోడుగా ఉంటాను, ఇక నీకు పుట్టబోయే పిల్లలకు కూడా నేను తోడుగా ఉంటాను. ఇది నా ప్రామిస్. నీ పిల్లలు ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు. పోయి లెక్క పెట్టగలవా బయటకు వెళ్ళి? నైట్ పూట లెక్క పెట్టలేవు. అలా నేను బ్లెస్ చేస్తా. ఇది అర్థం చేసుకోవాలి. రియల్ బిలీవర్స్, నిజమైన విశ్వాసులు ఈ మాటలు, ఈ వాగ్దానములు అర్థం చేసుకోవాలి. అందుకే భూ ప్రపంచంలో అనేక మంది దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. సరే చర్చిలో ఉంటావు నీవు, కానీ నీ మనసు చాలా దూరంగా ఉంటుంది. నువ్వే ఉన్నావు. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో. మనిషి ఇక్కడ, మనసు ఎక్కడో ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. అయితే దేవుని పైన నువ్వు ఆధారపడినప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు జరగబోయే వాటిని దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇదే ఆది కాండంలో చక్కటి మాట, మరొక మాట ఉంటుంది. ఆది కాండం 21:15. ఆది కాండం 21:15 ఇక్కడ ఒక తల్లి కుమారుడు మరణించే పరిస్థితి అక్కడ చూస్తున్నాం మనం. తల్లి కుమారుడు, ఆ వాటర్ అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, నా కళ్ళ ముందే నా కొడుకు చనిపోతున్నాడు, ఈ చావు నేను చూడలేను అని చెప్పి వింటివేత అంటే బాణాన్ని విడిస్తే ఎంత దూరం వెళ్తుందో అంత దూరం పోయి కూర్చుంది. అంటే కళ్ళ ముందే కొడుకు చనిపోతున్నాడు, తాపిద్దామంటే వాటర్ లేదు, తినిపిద్దామంటే ఫుడ్ లేదు, ఏమీ లేదు.
అంటే కొన్ని కొన్ని పర్యాయాలు ఎవరికి ఎలాంటి పరిస్థితి వస్తుందో దేవునికే తెలుసు, మనుషులకు తెలియదు. మనిషి పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. హృదయం లోపల ఉన్న వేదన, బాధ, కష్టం, శ్రమ, నీ ప్రార్థన అక్కర్లు అన్నీ ఆయన చూస్తాడు, వింటాడు. దేవునికి స్తోత్రం. ఇక కళ్ళ ముందే చనిపోతున్నాడు, ఈ చావు నేను చూడలేని చెప్పి చాలా దూరం పోయి ఆ తల్లి కూర్చుంది, ఏడుస్తుంది, మొర్ర పెడుతుంది. చదవండి. అతనికి ఎదురుగా కూర్చుండెను, ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, గాడ్స్ ఫ్యామిలీలో, దైవ కుటుంబములో దేవుడు మనం చేసేవి చూస్తూ ఉంటాడు, ప్రార్థన వింటూ ఉంటాడు, ఆరాధన గైకొంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన వింటూ ఉంటాడు, నిన్ను చూస్తూ ఉంటాడు, నీ ఆరాధన, నువ్వు చేసే మంచి కార్యాలు అవన్నీ ఆయన చూసి ఆయన దగ్గర అవన్నీ రాసి పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్ర. నువ్వు చేసే మంచివన్నీ కూడా ఆయన దగ్గర రాసి ఉంటాయి. ఇక్కడ ఉన్న మీ అందరి పేర్ల పైన ఒక్కొక్కరికి ఒక్కొక్క డైరీ ఉంటుంది దేవుని దగ్గర. ఆ డైరీ పేరే జీవ గ్రంథము. చెప్పండి, ఏ గ్రంథం? జీవ గ్రంథం అంటే మానవులకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క గ్రంథం ఉంటుంది. అందులో నువ్వు చేసే మంచివన్నీ రాసి పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి. దేవుని దూత ఆకాశము నుండి ఆగరును పిలిచి, ఆగరు నీకు ఏమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరం విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి స్వరం అది? సంతోష స్వరమా, ఆనందగానమా, కన్నీటి గానమా? ప్రా కన్నీరు విడుస్తూ బాబు ఏడుస్తున్నాడు, నా డాడీ లేడు ఇక్కడ, నాకు ఆహారం లేదు, వాటర్ లేదు, నేను చనిపోతున్నాను దేవా అని అంటున్నప్పుడు దేవుడు ఆయన స్వరం విన్నాడు. దేవునికి స్తోత్ర. విని నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకును, బా ఎంత చక్కటి మాటలు అని చూస్తారా, వారిని గొప్ప జనముగా చేసి చేసేదనని ఆమెతో నేను మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. హల్లెలూయా. చూసారా, ఈయన ఎవరనుకుంటున్నారు? ఈయనే యేసు ప్రభు. చెప్పాను మీకు ఫస్ట్ ప్రసంగం, పాత నిబంధనలో కూడా దైవ ప్రత్యక్షతలు ఉన్నాయంటే అప్పుడు దేవుని తరపున వచ్చేది యేసు ప్రభువే. అందుకే అన్నాడు, భయపడవద్దు అన్నాడు, అద్భుత కార్యం చేశాడు. కళ్ళ ముందే నీటి ఊట. మీరు కూడా ఎప్పుడేమనుకుంటారంటే, నీటి ఊట నాకెందుకు, పైసలు మూట ఉంటే బాగుంది అనుకుంటారు. ముందు ఏం కావాలి అక్కడ? పైసలు మూట కావాలా, నీటి ఊట కావాలా? చిన్న కుమారుడు చనిపోతున్నప్పుడు ఏం కావాలి చెప్పండి? మనిషికి అన్నం లేకపోయినా బ్రతకగలడు, కానీ వాటర్ కావాలి. వాటర్ తర్వాత ఏం కావాలి? ఫుడ్ కావాలి. ఫుడ్కి వాటర్కి ముందు ఏం కావాలి? ఊపిరి, గాలి కావాలి మనిషికి. గాలి లేకపోతే నీవు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కూడా బతక, వెంటనే చనిపోతావు. ఎంతమంది చనిపోలేదు కరోనా టైంలో? గాలి లేక చనిపోయారు. ఒక కోటీశ్వరుడు, నా దగ్గర కోట్ల రూపాయలు ఉన్నవి, మీకు ఇస్తాను, మనీ ఇస్తాను, నాకు గాలి కావాలంటే ఎక్కడా దొరకలేదు, చనిపోయాడు. అంటే గమనించండి, ఇవన్నీ ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవి. ఆ టైం వస్తేనే కదా మనకు అర్థం కాదు, అప్పుడు తెలుస్తుంది ఇవన్నీ ఎవరిచ్చినవి? దేవుడిచ్చినవే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనకి ఎన్నో మంచి గిఫ్ట్స్ ఇచ్చాడు ఆయన.
చదవండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. ఇదే నా సబ్జెక్ట్ ఈరోజు, తోడు. ఇమ్మానుయేలుగా ఉండి అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపరముండి విలుకాడు, వేటగాడు. చెప్పండి, ఏమయ్యాడు? వేటగాడిగా మారాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లకూడదా? యవనస్తుడిగా మారిపోయాడు పిల్లవాడు. ఆ తల్లి వెళ్ళి ఒక అందమైన అమ్మాయిని తెచ్చి ఆమెకి పెళ్లి చేసింది. వారే ఎవరు చెప్పండి? మన ముస్లిం సహోదరులు. గట్టిగా చప్పట్లకూడదా? ఏమన్నాడు దేవుడు? వారిని గొప్ప జనముగా చేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి చూడండి, కువైటు, అరేబియా, దుబాయ్, మస్కట్, ఎన్నో ఉన్నవి. ఆ ప్రాంతాలంతా ఎవరి? వీళ్ళయే ఇస్మాయేలు సంతానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అబ్రహాము పిల్లలే, అబ్రహాం పిల్లలే. ఎవరైనప్పటికీ కూడా అటు ఇస్సాకి కష్టం వచ్చింది, ఇటు ఇస్మాయిల్కి ఎందుకు వచ్చింది చెప్పండి కష్టం? కొంతమందికి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఎక్కువగా ప్రేయర్ చేస్తారు. మీరు బాగా గమనించండి, మా ఇంట్లో సిస్టర్ ఉపవాస పెట్టండి, ఉపవాస ప్రార్థన పెట్టండి, బ్రదర్ మా ఇంట్లో ఉపవాస ప్రార్థన, ఎప్పుడు అడుగుతారు చెప్పండి? ఎప్పుడు అడుగుతారు? కష్టము, శ్రమ, వ్యాధి, బాధ వచ్చినప్పుడు అడుగుతారు, కానీ సుఖంగా క్షేమంగా ఉన్నప్పుడు అడగనే అడగరు. అప్పుడు కూడా ఏం చేయాలి? నీవు హాయిగా కృతజ్ఞత ప్రేయర్ మీటింగ్స్ పెట్టుకోవాలి, థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలి. దేవునికి స్తోత్ర. అవన్నీ పెడితే ఎక్కడ వీళ్ళకి ఈటింగ్ పెట్టాలా అని చెప్పి పెట్టరు మీరు. ఎప్పుడు పెడతారు? కష్టం వచ్చినప్పుడే ప్రార్థనలు కావాలి, సుఖం వచ్చినప్పుడు ప్రార్థనలు కాదు. అందుకే దేవుడు ఇక్కడ ఇద్దరికి కూడా ఒక శ్రమ కలగజేసినప్పుడు దేవుడు వారికి గుర్తు వచ్చారు. దేవునికి స్తోత్ర. లాస్ట్ మాట చదివేయండి, ఆ కష్టము కన్నీటితో ప్రారంభమైన ఈ వాక్యము మ్యారేజ్తో ముగిస్తుంది. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి, ఎవరు ఆయన తల్లి? ఎవరు? ఆగారు. పాస్టమ్మ గారు చక్కగా పాడింది, అద్భుతంగా పాట. ఇప్పుడు వచ్చిన పాటతో కూడా బాగుంటుంది. ఆగారు వెళ్ళి ఏం చేసింది? ఒక అమ్మాయిని తెచ్చి అతనికి పెండ్లి చేసిన. దేవునికి స్తోత్రం. అక్కడికి అయిపోయింది. చూసారా, దుఃఖముతో కన్నీటితో ప్రారంభమైనటువంటి చనిపోతున్నటువంటి ఆ స్థితిలో దేవుడు వారిని బ్రతికించి ఆ మ్యారేజ్తో సుఖమయం చేశారు. అక్కడ కథ అయిపోయింది. పాడతారా అమ్మగారు? వచ్చిన ఆగరు ఏడ్పు కుమారుని మొరను వినినావో దేవా, ఆగరు ఏడ్పు కుమారుని మొరను వినినావో దేవా, దాహము నీచి ఆకలి తీర్చి తోడై పాట కూడా అప్పుడప్పుడు మీరు పాడుతూ ఉండాలి. పాడుతూ పాడుతుంటే మన పాటలన్నీ మీకు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, తిరిగి ఆది కాండము 28వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ అంటే ఈ మాట తోడై ఉంటాను అన్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనకు తెలిసినటువంటి వ్యక్తి ఎవరు? యాకోబు గురించి చూస్తున్నాం. 10వ వచనం నుంచి 28:10 నుంచి యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో
ఒక రాయి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, కష్టకాలములో మోసగాడు, చీటర్ ఎవరైనా జాకబ్ అంత మోసాలే, తండ్రిని అందరిని అన్నను అందరిని మోసం చేసేవాడు. నిజంగా మనం అనుకోవచ్చును మోసం చేస్తే ఏదో సంపాదించవచ్చని, కానీ వాళ్ళ గతి లాస్ట్కి ఎటూ కాని పరిస్థితిగా మారిపోతుంది. అందుకనే కలిగిన దాంట్లో యథార్థమైన జీవితం జీవించాలి మనం. నన్ను అనేక మంది అడిగారు, నీకు దేవుడు ఇచ్చాడని చెబుతావు కదా అల్పామీగా తీసేయి, మాతో కలిసిపో, మీకు ధనం ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని ఎన్నో చెప్పారు. ఫారినర్స్ కూడా చెప్పారు. ఎవరు చెప్పినా ఎవరి మాటకు కూడా నేను లోబడలే, ఓన్లీ దేవుని మాటకే లోబడ్డాను. దేవునికి స్తోత్రం. ఈ అన్యుల మధ్యకు పోయి సేవ చేస్తే వాళ్ళు ఏమిస్తారు? ఇంకా తిడతారు, నాన్ క్రిస్టియన్స్ తిడతారు మనల్ని. ఒకటి పోతే నీకు లాభం ఏంటి? మా భర్త క్రిస్టియన్స్ మధ్యలో చేస్తే మీకు మంచి శాలరీ ఇస్తాం, మీ పిల్లలకి మంచి స్టడీ, ఫ్రీ స్టడీ చేపిస్తాం, ఉండడానికి ఇల్లు ఇస్తాం, పెద్ద చర్చ్ ఇస్తాం, ఇక మీరు మినిస్ట్రీ చేసుకోవచ్చు అని చెప్పారు. వాళ్ళు చెప్పింది కూడా మంచిదే, కానీ కష్టములో శ్రమలోనే ఉన్న సంతోషం ఎక్కడా ఉండదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మరి నేను దేవుని మీదనే అలా ఆధారపడుతూనే వస్తూ ఉన్నా ఇప్పటి వరకు. ఎందుకని? ఆయన ఏమన్నాడు? నిన్ను విడువను ఎడబాయ. ఇక్కడ చూడండి, ఆయన కల ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియమైన ఆత్మీయ కుమారులారా, ఆత్మీయ కుమార్తెలారా, దేవుడు మాట్లాడే విధం అన్నిటికంటే ముఖ్యమైనది. నీ చేతులు ఏముంది? జీవ గ్రంథం, బైబిల్, పరిశుద్ధ గ్రంథం, వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు నీ కష్టకాలంలో. రెండవది, దైవ సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. మూడవది, ప్రవచన రీతిగా మాట్లాడతాడు. నాలుగవదిగా, నువ్వు ప్రేయర్ చేస్తున్నప్పుడు వాయిస్ ద్వారా మాట్లాడతాడు. ఐదవదిగా, పండుకొని నిద్రపోతున్నప్పుడు కలల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ యాకోబు చూడండి ఎలాంటి గతి వచ్చింది. ఒక రాయి తలకడగా పిల్లోగా చేసుకొని తల కింద పెట్టుకొని నిద్రపోతున్నాడు. అంటే ఇలాంటి గుట్ట మీద అనుకోండి, పక్కన గుట్ట ఉంది కదా, రాత్రిపూట అందరూ ఆయన ఇళ్లలో ఉండి ఈయన ఎక్కున్నాడు, గుట్ట మీద పోయి పడుకున్నాడు. అంటే భయానికి, తన అన్న వచ్చి ఎక్కడ చంపుతాడా అని చెప్పి భయం. అలాంటి టైంలో ఏమిటి కళ చదవండి. ఆ కళలో యాకోబు ఒక నిచ్చెన చూస్తూ ఉన్నాడు. భూమి మీద ఆ నిచ్చెన నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటేను. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మీలో ఎవరైనా చూసారా ఆ నిచ్చెన ఆకాశము అంటే అంత నిచ్చెన చూసారు? ఎప్పుడన్నా ఉండదు కదా, ఇంత ఉండొచ్చు అంతే ఉంటే. మన స్లాబ్ పైకి వెళ్ళి నీళ్లు పోసుకోవడానికో ఎక్కడానికో అంత ఉంటుంది. కానీ ఈ నిచ్చెన ఎంత ఉంది? ఆ నిచ్చెన యేసు ప్రభుకి సాదృశ్యం. గట్టిగా చెప్పట్లు కొడదాం, చెప్పండి. ఆ నిచ్చెన ఎవరికి సాదృశ్యం? అటు దేవునికి ఇటు మానవునికి మధ్యలో ఒకటే మార్గం. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును. దేవునికి స్తోత్రం. మధ్యవర్తి ఒక్కడే. మధ్యవర్తి ఎవరు చెప్పండి? దేవునికి మనిషికి మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్కడు నజరేయుడైన యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. చదవండి. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుచూ ఉన్నారు, దిగుచూ ఉన్నారు. మరియు యెహోవా ఆ నిచ్చెన పైనంటే ఆకాశములో ఉండి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. గట్టిగా చెప్పలేకూడదా? ఎప్పుడు దేవుడి నోట వచ్చేవన్నీ ఇస్తా, నీకు ఇస్తా, నీకు ఇస్తా, అవి ఇస్తా, ఇవి ఇస్తా, అన్ని ఇవ్వడమే దేవునికి స్తోత్రం. లాస్ట్గా ఏమిచ్చాడు? తన ఏకైక కుమారుడిని మన కొరకు బలిగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అందులో నిజమైన ప్రేమ ఉంది.
బలిగా అర్పించేశాడు. చూడండి, నీకు ఇస్తాను నేను. నిజంగా యెరూషలేం చూస్తే మీరు మీ జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి, తప్పకుండా వెళ్ళండి. 1 లక్ష రూపాయలు జమ చేసుకోండి, ఏదో విధంగా వెళ్ళండి, చూడండి. అవన్నీ కొండలే, అన్ని పర్వతాలే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కొండలపైన ఆహారం ఎట్లా వస్తుంది వీళ్ళు, కానీ కానీ అదే అద్భుతం. అందుకే ఆయన పేరు ఏం పేరు? ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త. చూడండి, ఇప్పుడు యాకోబు గురించి ఎవరు ఆలోచన చేస్తున్నారు? ఆ యాకోబు ఆలోచనలేమో మోసం చేయడం. మరి దేవుని ఆలోచన ఏంటి? మోసగాళ్ళని ఏ విధంగా బాగు చేయాలి, చెడిపోయిన హృదయాలను ఏ విధంగా బాగు చేయాలి, పాపుల హృదయాలను ఏ విధంగా పవిత్రపరచాలి, ఏమీ లేని వారికి నేను ఏ విధంగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఎప్పుడు ఆయన ఆలోచనలు ఇవే. దేవునికి స్తోత్రం, ఎప్పటికీ ఇవే ఆలోచనలు. అందుకే ఆయన కనిపించి అంటున్నాడు, నీకు మంచి ఆహారం ఇస్తాను, నీకు మంచి భార్యని ఇస్తాను, అన్ని ఏ టు జెడ్ నీకు ఇస్తా. అయితే నువ్వేం చెయ్యి, ఇక్కడి నుంచి ఆ చెడ్డ మార్గాన్ని, చీటింగ్ మానేయ్, మోసపు జీవితం మానేయ్, అపవిత్ర జీవితం మానివేయ్, హోలీగా ఉండు. నేను హోలీ కనుక నీవు ఎలాగుండు? గోలీగా ఉండొద్దు. ఎలా ఉండాలి నువ్వు? హోలీగా ఉండు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండు, నేను బ్లెస్ చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఈయన లేచిపోయాడు. 16వ వచనం చూడండి, అప్పుడు నిద్రలోంచి లేచాడు. లేచి ఏమంటున్నాడు 16వ వచనం నుంచి? యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నాతో ఆ దేవుడు మాట్లాడాడు. ఆమేన్. అది నాకు చాలాసార్లు ఏమనుకుండా చెప్పండి, అయ్యో ఇంతకు ముందే నేను రక్షణ పొందుంటే ఎంత బాగుండే, అంతకుముందే ఈ త్రాగుడు మానేస్తే ఎంత బాగుండే, అంతకుముందే ఈ మోసాలు చేయడం మానేస్తే ఎంత బాగుండేది అని అప్పుడు అనుకుంటాను. నేనేమనుకుంటానంటే, నేను 20వ సంవత్సరంలో రక్షణ పొందాను కదా, కనీసం 15వ సంవత్సరంలో రక్షణ పొందితే ఇంకా ఎంత సేవ చేసేవాడిని నేను. మీకు తెలుసో లేదో ఒక విషయం, నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తూ 3 ఇయర్స్ ఆ పాస్టర్ గారిని పర్మిషన్ అడిగి మళ్ళా ఈవినింగ్ 5 o'clock నుండి రాత్రి 11 o'clock వరకు హైదరాబాద్లో మొత్తం సువార్త ప్రకటించేవాడిని. దేవునికి స్తోత్రం. ఇక్కడ 3 ఇయర్స్ బైబిల్ ట్రైనింగ్ అయిపోవడము, 3 ఇయర్స్లోనే దాదాపు 70 మంది విశ్వాసులకు దేవుడిచ్చాడు. గట్టిగా చెప్పకూడదు. అంటే నా మొదటి నుంచి కూడా నా జీవితం, నా విషయం ఏంటంటే టైం ఎప్పుడు వేస్ట్ చేసుకోవద్దు, ఉన్నది ఒకటే జీవితం. ఆ జీవితంలో దేవుడు నన్ను పిలిచాడు, నేను దేవుడిని పిలవలేదు. నేను ఎన్నో తప్పులు చేశాను అప్పటికే 20వ సంవత్సరానికి, కానీ ఇంకా 15వ సంవత్సరం వయసులోనే ప్రభుని నమ్ముకొని అప్పటి నుంచి సేవ చేస్తే ఇంకా ఎంత బాగుండేదో అని నా మనసులో ఇప్పటికీ కూడా బాధపడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ రోజు పోయిందంటే మరలా తిరిగి రాదు. నీ ఏజ్ ఎక్కువైంది అనుకో, బాడీ ఏమవుతుందో చెప్పండి, వీక్ అవ్వడము స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా ఒక్కొక్క పార్ట్ ఏమైపోతాయి, పాడైపోతాయి. ఇప్పుడు నా దగ్గర అంబాసిడర్ కారు ఉండే, దాని లాస్ట్కి స్క్రాప్ కమ్మేశాను. తిరిగి మరో కారు ఉండే, అది అంతే. తర్వాత 2 స్కార్పియోలు ఉండే, అవి అంతే. అంటే ఇవన్నీ ఏమైపోతాయి చెప్పండి, రోజు వాడుతుంటే ఓల్డ్ అయిపోతాయి. గోల్డ్ అవుతాయా? గోల్డ్ ఎప్పుడు కా ఓల్డే అయిపోతాం. మనిషి కూడా అంతే, మనిషి జీవితం కూడా అంతే. ఇప్పుడున్నటువంటి నీ అందమైన ఫేస్ మరి కొంతకాలానికి ఉండదు. మంచి చేతులలో ఉన్న బలం తగ్గిపోద్ది, కాళ్ళల్లో బలం తగ్గిపోతుంది. మన ఒక డాక్టర్ అంటున్నాడు, ఏం లేదు సార్, ఈ రోజుల్లో 50 ఇయర్సే మనిషి ఆయుష్ అంటున్నాడు. ఎంతకాలం అట? 50 ఇయర్సే. 50 దాటిందంటే ఏదో ఒక డిసీజ్ వచ్చేస్తుంది. అంత ఎందుకు? 20 ఏళ్ళ వాళ్ళకి హార్ట్అటాక్ వస్తుందంట. ఇప్పుడు 20 సంవత్సరాల అబ్బాయిలకి హార్ట్అటాక్ వస్తుంది, 20 వాళ్ళకి షుగర్ వస్తుంది, 20 వాళ్ళకి బీపీ పెరిగిపోతుంది,
అన్ని 20 లోనే వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు వచ్చే మంచి రోజులేమి, మంచి రోజులు లేవు, మంచి ఫుడ్ లేదు, అంత కల్తీ 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 కల్తీ, అన్ని కల్తీలే. అందుకే మనకి ఆయుస్సు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, మంచి జ్ఞానం ఉన్నప్పుడే రక్షణ పొందాలి. ఇప్పుడు తెలుసుకున్నాడు, అయ్యో ఇంతవరకు నేను దేవుణ్ణి తెలుసుకోలేదే, ఏదో మోసం చేసి అంత సంపాదిద్దాం అనుకున్నాను, ఏమీ లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం. చదవండి. భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే గాని మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకునే రాయి తీసి దాన్ని ఒక పిల్లర్గా నిలిపి దాని కొన మీద ఆయిల్తో అనాయింటింగ్ చేశాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడు కూడా మీ గృహాలని మిమ్మల్ని కూడా ఆయిల్తో అనాయింటింగ్ చేసుకోండి. ఇప్పుడు అంత స్టైల్ అయిపోయింది కదా, తలక స్నానం చేస్తారని ఆయిల్ అసలు ముట్టుకోరు, అదొక స్టైల్. ఎటు వెళ్ళాలన్నా, పెళ్ళికి వెళ్ళాలన్నా, సండే చర్చికి రావాలన్నా చక్కగా తలక స్నానం చేస్తారు. చేస్తారు కానీ ఏమి రాయరు తలకి, ఆయిల్ అనాయింటింగ్ ఉండదు. కనీసం మీ ఇంట్లోనైనా అనాయింటింగ్ చేసుకోండి. తలువులారా, తండ్రులారా, కుమారులారా, కుమార్తెలారా, మీ ఇంట్లోనైనా ఏం చేయండి, పోని పగలెవరన్నా చూసినా నైట్ అన్నా ఒక వన్ డ్రాప్ తీసుకొని యేసు రక్తమే జయం, దేవా నన్ను అనాయింటింగ్ చెయ్యి, నన్ను అభిషేకించు అని కనీసం ఒక వన్ డ్రాప్ తలని పెట్టుకోండి. అది మీకు ఎంతో మంచిది. మీ ఇంటిని అభిషేకించుకోండి. మీ ఇంటిని ఎప్పుడైతే మేము అభిషేకిస్తామో ఎవ్రీడే ఆ ఇంట్లోనికి ఏవి రాకుండా దేవుడు కాపాడుతాడు. ఆమేన్. ఎందుకంటే మనం ఉన్నదంతా ఎక్కడ చెప్పండి, బైబిల్లో ఉంది కదా, దురాత్మల సమూహాలతో నిండి ఉన్నటువంటి లోకంలో ఉన్నామట. మానవులు ఉన్న ప్రతి చోట ఈ దురాత్మ సమూహాలే, ఒకటి కాదు రెండు కాదు, పెద్ద పెద్ద టీమ్స్, పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి, దుష్ట శక్తుల టీమ్స్. అలాంటి వాటి మధ్యలో ఉన్నాం కనుక మనం అనాయింటింగ్ చేసుకోవాలి. చదవండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అంటే దేవుని మందిరం. ఇప్పుడు గుర్తొస్తున్నాయి, దేవుని మందిరం అంటే ఏమిటి, గాడ్స్ ప్రెజెన్స్ అంటే ఏమిటి, గాడ్స్ లవ్ అంటే ఏమిటి. నేను ఆయన లవ్ చేయలే, ఆయన నన్ను లవ్ చేస్తాను పిలిచాడు, దర్శనమిచ్చాడు, కనుక నేను ఇక దేవుణ్ణి వదిలిపెట్టినట్టు ఒక మంచి తీర్మానానికి వచ్చాడు. చదవండి. అయితే మొదట అప్పుడు యాకోబు, నేను తిరిగి చూడండి, మంచి ప్రేయర్ చేస్తాను, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు. చూసారా, ఇదే మాటలు, దేవుడు నాకు ఇమ్మానుయేలుగా ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను చూసిన. ఫస్ట్ ఏం కావాలి, ప్రతి మనిషికి కాపుదల కావాలి. దేవునికి స్తోత్రం. నన్ను కాపాడి, రెండోది ఏం కావాలి, తినడానికి ఫుడ్, మంచి ఆహారం, ఆహారం ధరించుకున్నటకు వస్త్రములు నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండి ఉండును, మందిరముగా నిలిపిన ఈ రాయి. గమనించారా, ఒక్క యాకోబే మందిరం కట్టేస్తా అన్నాడు, గట్టిగా చెప్పట్లకూడదా. అంతకుముందు ఆ మనసే రాలే ఈ మనిషికి. ఈ మనిషికి ఏం రాలేదు, ఆ మనసే రాలేదు. మీలో కూడా దేవుడు ఎంతో ఇస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడన్నా మనసు వచ్చిందా దేవుని మందిరం కడదామని? ఈయనకైతే వచ్చేసింది, నేను ఒక్కడినే మందిరం కట్టేస్తా. ప్రైజ్ ద లార్డ్. చదమ్మా. మరియు నీవు నీవు నాకు నెలకి 100,000 ఇచ్చినా, 50,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, అందులో నుండి 10వ వంతు టైత్ నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. మరి మీరు ఇంటికి వెళ్ళాక 32వ అధ్యాయం చదువుకోండి. అక్కడ కోటీశ్వరుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం.
బ్లెస్డ్ గా మారిపోయాడు, రిచ్ గా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. పిచ్చోడు ఇప్పుడు రాళ్ళల్లో ఉన్నాడు, పోయి అతను దేవుడు అంత గొప్పగా దీవించాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. అంటే ఆ కమిట్మెంట్ అంటారు దీన్నే. నేను ఈ విధంగా నువ్వు వాక్యంలో ఉన్నట్టు నేను చేస్తాను దేవా, నువ్వు నాకేం చెయ్యి, నాకు హెల్ప్ చెయ్యి. వాళ్ళ తాత చేశాడు ఈ పని. ఎవరైనా అబ్రహాం ఏం చేశాడు? 10వ వంతు ఇచ్చాడు. రొట్టె ద్రాక్షరసం తీసుకున్నాడు, టైత్ దేవునికి ఇచ్చాడు. అందుకని అబ్రహాము మహాధనవంతుడు అయిపోయాడు. 32వ అధ్యాయంకి వస్తే ఇప్పుడు ఎవరైతే శత్రువుగా ఉన్నాడో తన అన్న, మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. దేవునికి స్తోత్ర. తన అన్నకి ఒక క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తాడు. ఏంటి క్రిస్మస్ గిఫ్ట్? 40 ఆవులట. ఎన్ని? మీరేం చేస్తారు 40 ఆవులు ఇస్తే? డైరీ ఫామ్ పెట్టేసుకోవచ్చు, అవునా కదా? అది పెద్ద వ్యాపారం. 40 ఆవులు ఉన్నాయంటే ఎంత పెద్ద వ్యాపారం చూడండి. మన ఐలేష్ బ్రదర్కా ధర్మసాగర్ వచ్చాడు బ్రదరు. ఐలేయ బ్రదర్, ఎన్ని ఉన్నాయి బ్రదర్ మీకు బర్రెలు? ఎన్ని బర్రెలు ఉన్నాయి ఇప్పుడు? 5 ఉన్నాయి. అంతకుముందు ఎన్ని ఉండే? ఒకటే ఉండే. చర్చకు వస్తూ ఉన్నాడు. 1, 2, 3, 4, 5. అది 10 అవును గాక, 20 అవును గాక, 2000 అవును గాక. హల్లెలూయా. అంటే గమనించండి, దేవుని కోసం ఆయన పాప నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. అతనికి ఆ బర్రెల్లో ఉన్న పాలలో కూడా దశమభాగం తీసేస్తాడు. దేవునికి స్తోత్ర. 40 ఆవులు గిఫ్ట్గా ఇచ్చేశాడు, ఇంకా 200 మేకలు గిఫ్ట్గా ఇచ్చాడు, 20 మేకపోతులు గిఫ్ట్గా ఇచ్చాడు. 20 ఏంటవి? గొర్రె 200 గొర్రెలు, 200 మేకలు, 20 మేకపోతులు, 20 ఆవులు, ఒంటెలు, ఇవన్నీ స్మాల్ గిఫ్ట్ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు కూడా క్రిస్మస్ రోజు అవన్నీ పట్టుకురావచ్చు ఇవ్వాలని చెప్పాలి పాస్టర్ గారు. ఇది అంత స్మాల్. అలా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, మీ జీతాలు పెరిగి పోవును గాక, మీ కొడుకులకి కూతుర్లకి మంచి జాబులు వచ్చును గాక, మంచి అల్లుళ్ళు దొరుకుతురు గాక, మంచి కోడళ్ళు దొరుకుతురు గాక. ఆమేన్. ఇది 28:32 ఇంటికి వెళ్ళక చదవండి మీరు, ఎంత బ్లెస్సెడ్ గా మారిపోయాడో. దేవునికి స్తోత్రం. అంటే ఎవరిని కూడా ఆయన విశ్వాసిని దీవిస్తాడు, సేవకుని కూడా అన్యక్కలు తీరుస్తాడు. మీ హైదరాబాద్లో 5 ఇయర్స్ అయిపోయి నన్ను అడిగాడు ఒక మాట. ఈ మాట ఏమిటి బుకింగ్ చేస్తా ఈరోజు? నన్ను అడిగాడు దేవుడు, నా కుమారుడా ఆదిలాబాద్, ఈ కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇలాంటి ప్రాంతాల్లో నేనంటే తెలియని వాళ్ళు అనేక మంది ఉన్నారు, కడు బీద వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ మధ్యకి నేనంటే తెలియని అన్యజనుల మధ్యకి వెళ్ళి సేవ చేస్తావా అని అడిగాడు. అప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? అప్పటికే నా ఇల్లు వదిలిపెట్టేశాను దేవుని కోసం, ఇంట్లో బయటకు వచ్చేసాను. బయటకు వచ్చి ఎక్కడో ఒక దగ్గరుండి దేవుని సేవ చేస్తూ బైబిల్ రీడింగ్ చేస్తున్నా. ఇప్పుడు ల్యాండ్ ఇచ్చారు ఇక్కడ ఓల్డ్ ఎయిర్పోర్ట్ నియర్ బేగంపేట్. అక్కడ ల్యాండ్ ఇచ్చారు చర్చికి. విశ్వాసులు ఉన్నారు, మంచి మంచి పెద్ద పెద్ద ఆఫీసర్లతో కూడా పరిచయం అయింది నాకు, ఐఏఎస్ ఆఫీసర్స్తో కూడా పరిచయం అయింది. వారే మన పాస్టర్కి ఒక్క మాట అక్కడి నుంచి హైదరాబాద్ ఫోన్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ జాబు ఫిక్స్డ్ అయిపోయింది అప్పుడు. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ఉండే. మరి వీళ్ళందరినీ వదిలిపెట్టి పొమ్మంటున్నాడు దేవుడు. మరి ఏం చేయాలి? ఒకటి చెప్పాను, ప్రభు నేను మరణిద్దాము అనుకున్నాను, నన్ను నువ్వు రక్షించావు, మరణం ఉండి నన్ను విడిపించావు, నీవు ఎక్కడికి వెళ్ళమంటే ఐఆమ్ రెడీ అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఓకే, అంత అక్కడ నేను అల్ప హోటల్ బిర్యానీలు తీసుకొచ్చి కొంతమంది పాస్టర్లు పెట్టి నేను దేవుడు చూపించిన ప్రాంతాలకు వెళ్ళిపోతున్నా. నా కోసం మీరు ఏం చేయండి? ప్రేయర్ చేయండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, బిర్యానీ బాగా తినేసి పక్కకు పోయి పాస్టర్కి మెంటల్ అయిపోయి పాస్టర్ అంటారు. ఎట్లా ఉంటుంది చెప్పండి? అప్పుడు నాకు నేనేమైపోయానట, మెంటల్ అయిపోయి అందరూనేమో ఆ వరంగలు, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం నుంచి హైదరాబాద్కి వస్తుంటే ఈయన ఏం చేస్తున్నాడు? హైదరాబాద్ నుండి ఆ ప్రాంతంకి పోతారట. అది కూడా క్రిస్టియన్స్ దగ్గరికి పోరట. ఈయన ఎంత పిచ్చాడు! మనం చూడు ఏం చేస్తున్నాం, ఎక్కడ క్రైస్తులు ఉన్నారని వెతుక్కుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే సందాలు దొరుకుతాయని. ఈయనేమి వెతుక్కుంటూ వెళ్తాడట? అన్యుల్ని ఎదుకుంటాడట పిచ్చోడు.
పోనీ పోనీ పిచ్చోడు పోనీ ఆ సంఘాన్ని మనం కబ్జా చేద్దామని వీళ్ళని అనుకుంటున్నారు. సంఘాన్ని ఏం చేస్తారట? కబ్జా చేద్దాం మనం వాళ్ళ చర్చిని, పోనీ పోనీ అంట. ఆ మాటలే నాకు ఇంకా బాధ అయ్యింది. సరే, మనుషులు ఎప్పుడు స్వార్థపరులు, ఎవరి స్వార్థం వాళ్ళే చూస్తారు. మరి నేనేం చేయాలి? నా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అన్యుల కొరకు వెళ్ళాలి. వెళ్ళిపోయాను, అక్కడంతా అడిల్లే, ఆదిలాబాద్ అయిపోయి, ఆదిలాబాద్లో ఊట్నూరు, లక్షెట్పేట, ఎన్నెన్నో ఊళ్ళు ఉన్నాయి, మందమర్రి, బెల్లంపల్లి, అప్పుడు ప్రవీణ్ గారు కూడా లేరు అక్కడ వెళ్ళినప్పుడు. ఇవన్నీ రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, మంచిర్యాల ప్రాంతాలన్నీ దాదాపు ఒక రోజుకి 35-50 కిలోమీటర్స్ సైకిల్ తొక్కేటోండి. హైదరాబాద్ నుంచి అయితే 100 కిలోమీటర్లు అప్పుడు తొక్కేటోండి. అందుకని అన్ని ఇవన్నీ లోపలన్నీ అరిగిపోయినాయి. అంటే నేను దేవుని కోసం అలసిపోలేదుగా ఏమని చెప్పండి, కొన్ని ఫాట్స్ అరిగిపోయినాయి. ఇప్పుడు ఇదంతా పట్టుకుంటే నేను నిలబడగలుగుతాను, లేకపోతే ఇట్లా శివరింగ్ వస్తుంది. అంటే ఎందుకంటే అలా దేవుని పని చేసి ఎన్ని ఇయర్స్? ఇప్పుడు 37 ఇయర్స్ ఇన్ మినిస్ట్రీ, ఇన్ గాడ్స్ మినిస్ట్రీ. ఎన్ని ఇయర్స్ చెప్పండి? 37 ఇయర్స్ అయిపోయింది. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్న మన పాస్టర్ సైమన్ సీని గారికి ఒక పనిష్మెంట్ ఇచ్చాను. ఉన్నాడా? వెళ్ళిపోయాడా? మా బామ్మర్ది ఫంక్షన్ ఉంది అయ్యగారు అన్నాడు. ఫంక్షన్లో తెలియదు అన్నాడు. ముందు సేవకు అన్నా, నీ బామ్మర్ది లేదు, ఏం లేదు, ముందు పోదాం సేవకు పోదాం. తీసుకుపోయి అక్కడ సాక్ష్యం చెప్పించాను. అది ఆయనతో సాక్ష్యం చెప్పించాను, రమేష్ గారితో సాక్ష్యం చెప్పించాను, ఇంకొక ఆయన యాదవ్ రాజు గారితో సాక్ష్యం చెప్పించాను. ఎందుకంటే అక్కడ అందరూ అన్యులు వచ్చారు, అందరికి అక్కడ అన్యులకి మనం సాక్ష్యం చెప్పాలి. ఏముంది, బంధువులు సరిపోతే ఈరోజు ఆహారం పెడతారు, రేపొద్దున ఏమంటాడు, ఆనాడు మా ఇంట్లో వచ్చి బాగా తినిపోలే, బర్రె లెక్క, పిల్లి లెక్క అన్నాడు. పిల్లి అన్నాడు, సీమన్నాడు. ఏమంటాడు, లోపల అనుకుంటాడు ఈ మాటలన్నీ, బయటకు అనరు, లోపల అనుకుంటాడు ఈ మాటలన్నీ. బంధువులు అది పెడితే పెళ్ళి, పెట్టకపోతే సావు కోరుతారట. కానీ ఏసయ్య అలాంటి వాడు కాదు. ఎప్పటికీ నువ్వు పెట్టినా పెట్టకపోయినా మేలే కోరుతాడు. దేవునికి స్తోత్రం. ఓకే, అప్పుడు అక్కడ చేస్తుంటే మళ్ళీ అక్కడ ఏం చెప్పాడు ఇద్దరు పాస్టర్లతో, అయ్యగారండి దేవుడు మిమ్మల్ని కాజీపేట పొమ్మంటున్నాడని చెప్పారు. ఎవరు? ఇద్దరు పాస్టర్లు. అప్పుడు నిజమేనని చెప్పి నేను కూడా ప్రార్థన చేసిన. ముగ్గురు ప్రార్థన చేస్తే ఇక క్లియర్గా నాకు మన ప్లాట్ఫారం మీద ఏదైతే హిందీ, ఇంగ్లీష్, తెలుగు కాజీపేట అని ఉంటుంది, ఉంటుంది కదా, మళ్ళీ అది 2 సార్లు దేవుడు చూపించాడు. అప్పుడు కన్ఫామ్ చేసుకున్నా. దేవునికి స్తోత్రం. అందులో ఒక ఆయన రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అని ఒక పాస్టరు, మరొక ఆయన నా ఆత్మీయ కుమారుడు, ఆయన పేరు రవీందర్, కాపులు ఆయన. ఇద్దరికి దేవుడు చెప్పాడు, నాకు చెప్పాడు. ఇప్పుడు నేను ఇటు వచ్చేసిన తర్వాత ఆయన సేవకి వెళ్ళిపోయి ఆయన కూడా పెద్ద బిషప్ అయిపోయాడు, నా శిష్యుడు అయిపోయి ఎకరం కొన్నాట స్థలం అక్కడ చొప్పదండిలో, మీరు పోయి చూసారండి. ఇప్పుడు ఆయన పేరు బిషప్ ఆమోస్. వెళ్ళి అడగండి, నా పేరు అడగండి, చెప్తాడు ఆయన, మా ఆత్మీయ తండ్రి అని చెప్తాడు. అంటే అక్కడ అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. ఏంటి ప్రభు, మరి ఇక్కడికి వచ్చాక అందరూ ఏమన్నారు తెలుసా? ఇక్కడ బంధువులు ఉన్నారు, అది వచ్చింది ప్రాబ్లం. వీళ్ళంతా ఏమన్నారంటే, ఈయన ఏదో టైం పాస్ చేయడానికి ఇక్కడికి వచ్చాడు, సేవ కోసం రాలేదని ఒకళ్ళు. ఇక మా మామ, పిల్లనిచ్చిన మామ అన్నాడు, మెట్టుకుట్ట ఉంది కదా, ఇక్కడ మెట్టుకుట్ట, మెట్టుకుట్ట కింద అట ఎవడో చిన్న పాకేసుకొని రామ 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 అని భజన చేసుకునేవాడట. ఆయనకి అందరూ భిక్షం వేసిపోయాడట. నీ పని ఇట్లనే అవుతుంది అల్లుడు అని చెప్పాడు నన్ను. ఏం వరంగల్ అంటే మామూలు మాట అనుకున్నావా? పెద్ద పెద్ద పాస్టర్లు, రెవరెండ్లు ఉన్నటువంటి ఏరియా ఇది, ఇక్కడ నువ్వేమో సేవ చేస్తావు అని చెప్పి ఆయన. ఇక ఎలా అయిపోయింది నా పరిస్థితి అంటే అట్లా అయిపోయింది. మరి దేవుడేమో చెప్పాడు, ఏం చేయాలి చెప్పండి. ఈ హైదరాబాద్ నుంచి వచ్చినా కన్నా అంత బాధపడలేదు, కానీ ఇక్కడ చాలామంది బాధ పెట్టారు, చాలామంది అంటే చాలామంది. అప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నిజంగా కూడా చాలా కష్టమైపోయింది. నేను చెప్పానుగా మీకు, అప్పుడు పాస్టర్ మా ప్రెగ్నెంట్గా ఉంది, కన్సీవ్ అయింది, మన మరియమ్మ గారిలా కాదు. ఓకే, అప్పుడు ఇంట్లో బియ్యం లేవు, ఏం చేయాలి ఇప్పుడు? ఆవిడ ఏమన్నారు, అంత వదిలిపెట్టి వచ్చావు కదా అక్కడి నుంచి, అక్కడ కూడా బాగుండి, అంత సింగర్ అయిన ఎంప్లాయీస్ చాలామంది ఉండేవారు ఇక్కడ, శ్రీరాంపురం, రామకృష్ణపురం, బెల్లంపల్లి, మందమర్రి ఏరియా అంతా అంతా బాగుండేవారు. కానీ అక్కడ కూడా వచ్చేసాను, సో ఏమి లేదు.
అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తుంటే సిగ్నల్స్ ఉన్నాయి కదా, సోముడి వైపు వెళ్ళని దేవుడు చెప్తున్నాడు. సోముడి వైపు వెళ్ళేసరికి ఆమె ఎవరో నాకు తెలియదు కానీ, అయ్యా మీరు పాస్టర్ అని అడిగితే అవునమ్మా పాస్టర్ అని చెప్పాను. కొంచెం మా బియ్యం కోసం ప్రార్థన చేయండి అంటే నేను నాకు కావాల్సిన బియ్యమే కదా, ఇంట్లో పాస్టర్ అని చెప్పింది అడగండి అబద్ధమైతే. బియ్యం లేవు, ఒక పావు కిలో కూడా లేవు. ఆమె ఎప్పుడైతే బియ్యం అన్నదో నాకు స్థాయికి అయితే కేజీ 2 కిలోలు బియ్యం ఇస్తుంది అని, ఈ లోపల రూమ్లో ఉన్నాయి అయ్యా బస్తాలని చెప్పి లోపల రూమ్ తీసుకెళ్తే చాలా ఉన్నాయి. నేను దేవునికి ప్రార్థన చేసుకున్నాను, దేవా ఈ సంవత్సరం కనుక పంట బాగా ఇస్తే ఎవరైనా ఒక సేవకునికి ఇచ్చేస్తాను చెప్పాను. ఇదో మీరే వచ్చారు మా ఇంటి వైపు అని చెప్పి 50 కిలోల బ్యాగ్ ఇచ్చింది. దేవునికి స్తోత్ర. అంటే ఇలాంటి కష్టాలు పడుకుంటూ వచ్చాం, ఇంకా బాధలు పడుకుంటూ వచ్చాం, చాలా ఉన్నాయి చెప్పాలని టైం లేదు. కానీ ఆ టైంలో నేను ఏడుస్తున్నాను, ఏంటి ప్రభు ఇంత నన్ను బాధగా ఇన్ని నా దగ్గర తీసేస్తున్నావు నువ్వు అని చెప్పి బాధపడి ఏడుస్తున్నప్పుడు దేవుడు ఒక వాక్యం ద్వారా మాట్లాడాడు. చూడండి యెషయా గ్రంథం 48:10, ఇది నా సాక్ష్యం చెప్తున్నా మీకు, అంటే నాకు ఎలా తోడుగా ఉన్నాడు అనేది చదవండి. 48:10-11 యెషయా గ్రంథం. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు, అంటే పుటం అంటే ఏంటి చెప్పండి, హౌసులైన గోల్డ్ స్మిత్ నిప్పుల్లో పెట్టి బంగారాన్ని కరిగిస్తాడు. అప్పుడే ఆ గోల్డ్కి ఏమవుతుంది చెప్పండి, తుప్పు గిప్పు పోయి చాలా అద్భుతంగా మెరుస్తుంది. నేనేం చేశాను అలాంటి దాంట్లో చేయలేదు కానీ నీకు ఇబ్బందులు పెట్టి బాగా, ఏ కొలిమిది కమ్మరాయన కొలిమి చూశారు ఎప్పుడైనా, ఇక్కడే ఉంటుంది రోమన్ కథలు చర్చ దగ్గర చూడండి, పెద్ద పెద్ద కొడవళ్ళు గొడ్డళ్ళు అవన్నీ చేస్తూ ఉంటాడు. అలాంటి దానిలో నిన్ను పెట్టి, ఎలాంటి పెట్టేంట్లో ఇబ్బందుల కొలిమిలో పెట్టి నిన్ను నేను పరీక్ష టెస్ట్ చేస్తున్నా. ఎందుకు? నా నిమిత్తమే. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం అంటారు పరీక్షలు? దేవుని కోసం నన్ను పరీక్ష పెడుతున్నాడట. ప్రైజ్ ద లార్డ్. ఉన్నవన్నీ తీసేసాడు. చెప్పాను కదా హైదరాబాద్లో సొంత ఇల్లు లేదు, తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, అన్నిటికీ దూరం అయిపోయి లాస్ట్కి ఉన్న సంఘాలకు దూరం అయిపోయి లాస్ట్కి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఎవ్వరు లేరు. నేను నన్ను పాస్టమ్మని చూడాలి, పాస్టమ్ నేను చూడాలి, అంతే తప్ప ఏం లేదు. వెళ్తున్నా సేవకి వెళ్తున్నా, పత్రికలు పంపించ కడుపుకుండా పోయినా పంచాను అంతటా పోయేటవాడిని, అలా అంతా వెళ్ళి చేసేవాడిని, ఏమీ లేదు. లాస్ట్కి ఇక చాలా అంటే చాలా బాధ అయిపోయింది. చూడండి మన నాకు ఇచ్చిన వాగ్దానం ఎలా ఉందో. నిజంగా మీరు లాస్ట్ మాటలు నా గురించే, ఎవరి గురించో కాదు. చదవండి ఇప్పుడు యెషయా గ్రంథం 44:1-44, ఇది నా వాగ్దానం, మీరు రాసి పెట్టుకోండి, మా పాస్టర్ గారి వాగ్దానం అని చెప్పి రాసుకోండి. అయినను నా సేవకుడవగు యాకోబు, నేను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలు వినుము, నిన్ను సృష్టించి నీ తల్లి గర్భములో నిర్మించి నీకు సహాయము చేయవాడైన యెహోవా. చూసారా ఎంత ఎట్లా ఉంది చెప్పండి, డైరెక్ట్ మాట్లాడుతున్నట్లేదు. నీకు సహాయము చేసే యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు. చదవమ్మా, నా సేవకుడవగు యాకోబు భయపడవద్దు, నువ్వు నేను దప్పిక గలవాణి మీద నీళ్లును ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నా ఆత్మీయ పిల్లలైన మిమ్మల్ని దేవుడు ఎవరిని పోషిస్తలేడా? నిజమాబద్ధం అయింది, దీవిస్తలేడా? ఎంతమందిని పోషిస్తున్నాడు, ఎంతమంది దీవిస్తున్నాడు, ఇది యథార్థంగా చెప్పండి. నీ పిల్లలంటే మీరే బా, ఇంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్ర.
నాకిచ్చిన వాగ్దానం నా శ్రమలో నేను ఏడుస్తున్నాను దేవుని దగ్గర ఏంటి ప్రభా అందరూ నన్ను చూసి పిచ్చుడు అనుకోరా హైదరాబాద్లో పిచ్చుడు అనుకున్నారు ఇక ఆదిలాబాద్లో పిచ్చుడు అనుకున్నారు కాజీపేటకు వస్తే ఇక్కడేమనుకుంటారు ఇక్కడ కూడా నన్ను నేను పిచ్చోళ్ళలా తిరుగుతున్నాడు అనుకుంటారు కానీ దేవుడు ఏమన్నాడు నీకు మంచి పిల్లల్ని ఇవ్వబోతున్న ఆత్మీయ పిల్లలు అటు ఆత్మీయ పిల్లలు మంచి వాళ్ళే ఇటు కన్న పిల్లలు మంచి వాళ్ళు అందరూ దేవునికి సాక్షులుగా జీవిస్తున్నారు చదవండి అయిపోయిందా ఉందా నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి పచ్చటి చెట్ల వలే గడ్డిలో ఎదుగునట్లు మిమ్మల్ని అందరినీ దేవుడు అంత పచ్చగా చేస్తా అన్నాడు దేవునికి స్తోత్రం తిరిగి ఇదే యెషయా గ్రంథం 49:14 చదవండి 49:14 ఇవన్నీ కష్టకాలంలో నా కన్నీటిలో ఉపవాస ప్రార్థనలో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు అయితే సియోను యెహోవా నిజంగా అనుకున్నా నిజంగా దేవుడు వదిలిపెట్టేసాడేమో నన్ను ఏ దయ్యం కానీ సైతం చెప్తుందేమో నాకు హైదరాబాద్ వదిలిపెట్టిపో అని చెప్పి ఆదిలాబాద్ పొమ్మని వదిలిపెట్టి ఎవరు చెప్తున్నారు నాకు అని చెప్పి నిజంగా బాధపడుతున్నప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో దేవుడు నిన్ను వదిలిపెట్టడానికి నువ్వు బాధపడుతున్నావు నా కుమారుడా ఈ మాటలు మీకు కూడా వర్తిస్తాయి ఇది ఎవరిని ఆయన వదిలిపెట్టేవాడు కాదు అందరికీ ఇమ్మానుయేలుగా తోడుగా ఉండేవాడు ఆమేన్ చదమ్మా దేవుడు నన్ను మర్చిపోయాడని అనుకునిస్తున్నది నీవు నట్లు అనుకుంటున్నావు నా కుమారుడని నేను మర్చిపోలేదు చదవండి స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున ఒకవేళ వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరవను హల్లెలూయా గట్టిగా చెప్పట్లకూడదా ఏమన్నాడు ఆయన నిన్ను నేను మరవను నువ్వు అనుకుంటున్నావు నీ మనసులో అంటే కొన్నిసార్లు మనకు బాధలు కష్టాలు వచ్చినప్పుడు మరి ఏమి లేనప్పుడు ఎట్లా బాగుంటుంది చెప్పి అప్పుడు పాస్టర్ గారు ఇంకా జాబ్ కూడా లేదు ఏమి లేదు ఎట్లా బతకాలి అంటే కొన్నిసార్లు అనుకుంటాం అనుకోమా ఒకవేళ దేవుడు నన్ను మర్చిపోయడం అని అంత వేదన అంత బాధ అక్కడ ఏమీ లేని టైంలో పాపం అందుకే శ్రమలు తట్టుకోలేక గర్భవతికున్నటువంటి పాస్టర్ ఏం చేసిందంటే 398 రూపాయలకి రామారావు ఏదో పెడితే టీచర్ పని ఎక్కడది సిరిపూరు గుట్ట అక్కడ పోవాలంటే రోజు 400 అయిపోతే అయిపోవా అలాంటి పరిస్థితుల్లో పాపం ఇవన్నీ తట్టుకోలేక నా భర్త చూస్తే ఇట్లా కష్టపడుతున్నాడని చెప్పి అప్పుడు ఆమె 400 రూపాయలకి అలా వెళ్ళడం జరిగింది అంటే ఇలాంటి బాధల్లో చదవండి చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను మీరు అండర్లైన్ చేసుకోండి ఇది మా పాస్టర్ గారికి ఇచ్చిన వాగ్దానం నేను నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నీకు ఇల్లు నీ మందిరము నీ సంఘము నీ విశ్వాసులు నీ భార్య నీ పిల్లలు అందరు ఎక్కడున్నారు నా కళ్ళ ముందే ఉన్నారు దేవునికి స్తోత్రం చదవమ్మా ఓకే ఇప్పుడు 18 వచనం చదివే లాస్ట్ టైం లేదు నాకు ఇంకా ఉన్న తర్వాత చెప్తాను ప్రదేశ్ అయిపోయింది కన్నులెత్తి నలుగు దిశలో చూడము ఇటు సోముడి చూడము తిలక్ నగర్ చూడము కడుపుకొండ చూడము కుమరగూడెం చూడము లస్కర్ సింగారం చూడము వరంగల్ చూడము మడికొండలు చూడము నలుగు దిశలు ఉన్నాయా లేవు మీరు నిజం చెప్పండి ఉన్నాయా నలుగు దిశలు ఉన్నాయా లేవా ఇటంతా ఎక్కడ వరకు పోయింది మనది మరలా మన వాళ్ళు ఎక్కడ పోతారు ఆదిలాబాద్ మళ్ళా పోతున్నారు మందుపల్లి రామకృష్ణ అటు పోతున్నారు ఇటు ఖమ్మం విజయవాడ ఇటు నేను ఎక్కడ వరకు పోయినా ఆలేరు హైదరాబాద్ జనగాం ఘనపూర్ పెండియాల్ కోమల్ల ఇవన్నీ అబద్ధం నిజం చెప్పండి ఇవన్నీ నలు దిశలుగా లేవా ఎక్స్ మోడల్గా లేవా దేవుడు చెప్పింది అబద్ధమా ఆ నలు దిశలు వీరందరూ కూడుకొనుచు నీ వద్దకు వచ్చుచున్నారు హల్లెలూయా అక్కడ ఏముందంటే ఇలా మిమ్మల్ని అందరూ అంటే నేను పెళ్లి పిల్లలేక పెళ్లి పిల్ల వడ్డాను ధరించుకున్నట్లుగా నేను మిమ్మల్ని అందరినీ ధరించుకున్నానంట దేవునికి స్తోత్ర అందుకే అప్పుడప్పుడు ఏం చెప్తాను మా భర్త గారు ఉన్నాడు మా ఆయన గారు ఉన్నాడు ఎవరైనా ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతి సుందరుడు ఏసయ్య గట్టిగా చెప్పలేకూడదాం ఏసయ్యకి ఆయనేమో భర్త నేను
చూసి మిమ్మల్ని అందర్ని ఈ విధంగా ఎవరు కన్నాను ఎవరికి పుట్టారా అంటారు. ఎవరు పుట్టారు? యేసయ్యకి పుట్టారు. నేను ఒక మంచి భార్యగా మిమ్మల్ని అందరినీ కన్నాను. దేవునికి స్తోత్ర. ఇంతమందిని ధరించుకుని అప్పుడే చెప్పాడు, మీరు ఎవరు లేరు అప్పుడు. అబద్ధం కాదు, నిజం, యథార్థంగా ఇక్కడ లేరు, శివానగర్ లేరు, హనుమకొండలో లేరు, వరంగల్ లేరు, ఈ కడుపుగొండ లేరు, కుమ్మరిగూడెం లేరు, ఇక్కడ ఎవరు లేరు అప్పుడు. ఏమన్నాను? సింగల్గా ఇద్దరే ఉన్నాను చెప్పాం కదా. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నాను. నేనేమి ఇంకా బాధపడుతున్నా? ఎప్పుడన్నా అంటదో, ఇవన్నీ వదిలిపెట్టి వచ్చావు, నీకు పిచ్చిపెట్టి వచ్చావు ఇక్కడ, కానీ అవునా కదా. అసలు నాలో భయం నాకుంది, అయినా ప్రార్థన మాత్రం చేసేవాళ్ళం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నిజంగా నన్ను విడవని దేవుడు నిన్ను విడవాడు. ఒకవేళ కొత్తగా వచ్చారా మీరు ఎవరన్నా, మిమ్మల్ని విడవాడు. మీకు అందరికీ ఆయన ఎలా ఉంటాడు? ఇమ్మానుయేలుగా ఉంటాడు. ఈరోజు ఈ అద్భుతమైన వాక్యం మనం విన్నాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యవనస్తులారా, యవన కుమారులారా, యవన కుమార్తెలారా, మీ ఫ్యూచర్ కోసం మీరు ప్రార్థన చేసుకోండి. ప్రియమైన తల్లిదండ్రులారా, మీరును మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకోండి, మీకోసం చేసుకోండి. నిజంగా ఆయన యథార్థవంతుడు, ఆయన అబద్ధం ఆడేవాడు కాదు. నిజంగా మరి నా యవన కాలపు 20వ సంవత్సరం నుంచే ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాను. ఆయన ఇచ్చిన వాగ్దానాలు సత్యమైనవి, ఆయన ప్రామిస్ చేసి నెరవేరుస్తాడు. మనిషి నెరవేర్చలేకపోవచ్చు కానీ ఆయన అన్నీ నెరవేరుస్తాడు. ఈ ఆదివారం ప్రవచనముల కంటే అద్భుతమైన వాక్యమే గొప్పది. ఇదిగో మీకు ఇమ్మానుయేలు పుట్టబోతున్నాడు, ఆయన ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాడు. చూడండి, ఎంతమందికి చెప్పాడు ఆయన, నా కుమారుడా ఐజక్ నువ్వు భయపడవద్దు, నీకు నీ కుటుంబానికి ఈ శ్రమకాలంలో తోడుగా ఉంటాను చెప్పాడు. నా బిడ్డ హాగరు, నీవు నీ కుమారుడు చనిపోరు, నీకు తోడుగా ఉంటాను చెప్పాడు. నా కుమారుడా యాకోబా, జాకబ్ ఇక్కడి నుంచి నువ్వు భక్తి మార్గంలో జీవించు, ఇంతవరకు చాలు, నువ్వు మోసం చేసింది చాలు. ఇదిగో ఈ రోజు నుంచన్నా నువ్వు నీ మనసు మార్చుకో, ఈ రోజు నుంచి నీ హృదయం మార్చుకో, నీకు తోడుగా ఉంటా అని చెప్పాడు. ఇన్ని క్రిస్మస్ ప్రసంగాలు వింటున్నాం, ఇంకా ఎవరైనా దేవునికి దూరంగా ఉన్నారా? ప్రియమైన కుమారుడా, ప్రియ కుమారి, ఇదిగో ప్రభువు నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకు? నీకు నీ భవిష్యత్తుకు తోడుగా ఉండడానికి. రాబోయే జనరేషన్, రాబోయే మీ చిల్డ్రన్ పెళ్ళిళ్ళలో తోడుగా ఉంటాడు, వివాహాల్లో తోడుగా ఉంటాడు, జాబ్స్లలో తోడుగా ఉంటాడు. ఎప్పుడు ఏ కొదవ ఆయన చెయ్యడు. ఆయన తప్పు చేయడానికి మనిషి కాదు. తప్పక నీ ప్రేయర్ ఆయన వింటాడు. నీ మనసులోనే ప్రార్థన చేసుకో. నీకే సమస్య ఉన్నా చెప్పు. నీ పిల్లల ఫ్యూచర్, మీ చిల్డ్రన్ ఫ్యూచర్ ఆయన బ్లెస్ చేస్తాడు, మీ ఫ్యూచర్ ఆయన బ్లెస్ చేస్తాడు. నిజంగా నేను ఈ ప్రాంతాలకు రావడానికి ఏడ్చుకున్నాను. దేవా ఏంటి ప్రభువా, హైదరాబాద్ చూస్తే పాస్టర్ లేనని పిచ్చోడు అంటున్నారు. అందరూనేమో గ్రామాలు జిల్లాలు వదిలిపెట్టి హైదరాబాద్కు వస్తే ఈయనేంటి పిచ్చోడు వల్ల ఎక్కడికో పోతున్నాడు అని అంటున్నారు. మరి ఇక్కడి నుంచి మరొక ప్రాంతం అంటున్నావు, ఏమిటి దేవా, ఏమిటి ప్రభువా, నీ చిత్తం, ఏడుస్తూ ఉన్నా. ఏమీ లేదు కళ్ళ ముందు. ఇదిగో మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఇస్తాడని చెప్పాడు ఒకరోజు. అందులోనే నీకు విరోధులు కూడా లేస్తారనుంది అదే అధ్యాయంలో. నీకు విరోధులే కూడా లేస్తారు, నీకు నిన్ను నీ హృదయాన్ని గాయపరుస్తారని కూడా అందులో ఉంది. అట్లాంటి వాళ్ళు కూడా అనేక మంది గాయపరిచి గాయాల పాలైపోయారు అనేక మంది. కానీ నేను నమ్మిన నా దేవుడు నాకు తోడుగా ఉంటా అని చెప్పిన నా దేవుడు. ఇదిగో ఆత్మీయ పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మిమ్మల్ని అందరినీ దేవుడు ఇచ్చాడు. ఈరోజు మిమ్మల్ని అందరినీ పచ్చటి చెట్ల వల్లే చేస్తానని నాకు వాగ్దానం చేశాడు ఆనాడే. అవును, అనేక మందిని ప్రభువు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి ఒకసారి. ఇదిగో తండ్రి, మాకును మీరు తోడుగా ఉండండి. మేము ఈ క్రిస్మస్ కాలంలో ఉన్నాం, ఈ క్రిస్మస్ మంత్లో మేము ఉన్నాం. నాయన మమ్మల్ని బ్లెస్ అయ్యి తండ్రి, మా ఇంటికి తోడుగా ఉండు, మా హృదయాలకి తోడుగా ఉండు, మా తలంపులకు తోడుగా ఉండు. బ్లెస్ అయ్యి, బ్లెస్ అయ్యి నాయన, దీవించయ్యా, ఆశీర్వించయ్యా అని ప్రార్థన చేస్తున్నాం.
సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా సర్వోన్నతుడా సర్వశక్తిగల దేవా మీకు స్తోత్రం. మీ తలపై కుడి తలపై కుడి హస్తం పెట్టుకోండి. మీ ఆశీర్వాదాల కోసం ఇంకను మీ దీవెనల కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువా మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఆయన మీ ప్రియ కుమారులను దీవించు, ప్రియ కుమార్తెలను ఆశీర్వదించును ఆయన. ఆనాడు హాగరు కుమారుని ఇస్మాయిల్ను దీవించినట్లుగా దీవించు, అబ్రహాము కుమారుడు హైజక్ను దీవించినట్లుగా దీవించు, జాకబును దీవించినట్లుగా దీవించును ఆయన. ఇదిగో నేను మిమ్మల్ని మరవను అని చెబుతున్నారు నాయన. ఎప్పుడు మరిచిపోను, నేను మరిచిపోవడానికి మనిషిని కాదంటున్నారు నిజమే నాయన. నా వేదనలో బాధలో కన్నీటిలో దుఃఖములో నాకు తోడుగా ఉండి మీరు నడిపించినందుకే స్తోత్ర. మీరిచ్చినటువంటి మంచి పిల్లలను బట్టి మీకు స్తోత్రం, మంచి కుమారులను బట్టి మీకు స్తోత్రం, కుమార్తెలను బట్టి మీకు స్తోత్రం. అందరినీ ఆశీర్వదించున్నాయన. ప్రతి ఇల్లు పచ్చటి వృక్షం వలె ఉండాలి నాయన, ఫలించే ద్రాక్ష వల్లి వలె ఉండాలి తండ్రి, ఆలివ్ ట్రీస్ వలె పిల్లలు ఎదగాలి నాయన. ప్రతి ఇంటిని దీవించు, ప్రతి కుటుంబాన్ని దీవించు, అందరినీ కాపాడు, అందరికీ దీర్ఘాయుష్షు దయచేయి, దీర్ఘాయుష్షు దయచేయి తండ్రి. సమస్త వ్యాధులను యేసు నామములో ఇప్పుడే విడచి పోవలసింది. ప్రతి దురాత్మలను యేసు నామములో ఇప్పుడే బంధించి వేస్తున్నా తండ్రి. ప్రతి అంధకార శక్తులు లైపర్స్, దురాత్మ లైపర్స్ టీవీ ద్వారా ప్రభు, మరి యూట్యూబ్ ద్వారా, మరి ఫేస్బుక్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి బిడ్డలందరినీ ఆశీర్వించు, అందరినీ దీవించు. ఆకాశ వాక్యం లిప్పి సమృద్ధి దీవెనలతో ఆశీర్వాదంతో నింపండి. అందరికీ క్రిస్మస్ గిఫ్ట్స్ మీరు సమృద్ధిగా దయచేయి, మంచి వస్త్రాలు దయచేయి, మంచి ఆహారం దయచేయి, ఏ టు జెడ్ ఆల్ బ్లెస్సింగ్స్ అందరికీ సమృద్ధిగా దయచేయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆశీర్వాదము దీవెన సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you. God bless you all. Praise the Lord. Praise the Lord.